హైదరాబాద్ మహానగరం తన ఆశ్రయం కోరి వచ్చేవారి తలరాతలు తిరగరాసే నగరం. ఇక్కడికి ప్రతిరోజు వేలాది మంది యువకులు తమ భవిష్యత్తును వెతుక్కుంటూ కలలతో కల్పనలతో లక్ష్యాలతో వస్తూ ఉంటారు. జీవితంలో అందరూ గెలవాలనుకునేవాళ్లే, కానీ గెలిచేవాళ్లు కొందరే. ఎంతమంది గెలిచారు ఓడారు అనేది వారి వారికి మాత్రమే తెలిసే రహస్యం. అయినా ఇక్కడికొచ్చేవారి సంఖ్య మాత్రం తగ్గట్లేదు, వస్తూనే ఉన్నారు. అలా వచ్చిన ఓ యువకుడే ఈ గణేష్. గుండె నిండుగా ప్రేమను నింపుకుని తన జీవితాన్ని వెతుక్కుంటూ ఇక్కడికొచ్చాడు. ఈ అడ్రస్ ఇదేనా, కొంచెం చూసి చెప్తారా? అవును, ఏమిటి విషయం? నా పేరు గణేష్, మా ద్రామాపురం అండి. మామయ్యను కలవడానికి వచ్చాను. ఏంటా, అయ్యగారు అల్లుడు గారా మీరు? అవునండి. అరే అరే, ఇప్పుడు వచ్చారు? ఇంట్లో ఎవరు లేరు బాబు, అందరూ తిరుపతి వెళ్ళారు. రేపు పొద్దున్నే వచ్చేస్తారండి, అప్పుడు రండి బాబు. ఏంటి బాబు? ఏం లేదండి, ఈ ఊర్లో మా మామయ్య తప్ప నాకు వేరెవరు తెలీదు. చేతిలో ఉన్న డబ్బులు కూడా అయిపోయినాయి. మా మామయ్య వచ్చే వరకు ఇక్కడెక్కడైనా ఉంటానండి. సరే రండి బాబు. చాలా అన్యాయం అక్క. ఇలా ఆస్తి అంతా నా పేరు మీద రాసిస్తే రేపు పొద్దున్న నీ కొడుకు ఏమవుతాడు, దాని గురించి ఆలోచించావా? పరాయి వాడిలాగా మాట్లాడతావు ఏంట్రా? నువ్వు వేరే, నా కొడుకు వేరేనా? రేపు నువ్వు బాగుపడితే నా కొడుకుని చూసుకోవా ఏంటి? అయితే ఓ పని చేయక్క, రేపు నీ కొడుకు నాతో పట్నం పంపించు. వాడిని బాగా చదివించే డాక్టర్నో ఇంజనీర్నో చేస్తాను. ముందు ఈ డబ్బుతో వ్యాపారం చేసి పైకిరా, ఆ తర్వాత నీ ఇష్టం. కానీ ఎప్పటికైనా నీ కూతురే నా ఇంటి కోడలు అన్న విషయం మాత్రం మర్చిపోవద్దు. ఏంటక్క అలా మాట్లాడతావు? ఏ రోజుకైనా నా కూతురే నీ కోళ్ళు, దానికి నువ్వు కాదన్నా నేను ఒప్పుకోను. ఏంటి బాబు ఏదో ఆలోచిస్తున్నావు? ఏం లేదండి, మామయ్య గొప్ప స్థాయికి రావాలని అమ్మ ఎంతో ఆశపడింది. అమ్మ ఆశపడినట్టుగానే మామయ్య ఈరోజు మంచి స్థాయికి వచ్చేసాడు, కానీ అది చూడ్డానికి అమ్మ లేదు. అవును, ఈ అమ్మాయి ఎవరు బాబు? ఇది అమ్ము. అమ్మునా? మామయ్య కూతురు. ఓ చిన్నమ్మగారా, తన గుర్తుగానే ఇవన్నీ దాచుకున్నాను. రేపు తను రాగానే ఇవన్నీ చూపించారనుకోండి, ఎంత ఆనందపడుతుంది తెలుసా? అవునండి, అమ్ము ఇప్పుడు ఎలా ఉంటుంది? నా హైట్ ఉంటుందా? నాకన్నా కలర్ ఎక్కువే కదా. అమ్మాయికి ఏంటి బాబు బంగారు బొమ్మ? లేకపోతే మాత్రం ఏంటంట, నేను నా అమ్మునే పెళ్లి చేసుకుంటాను. అయినా వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. అమ్మాయి గారి గురించే కానీ మీ గురించి ఆలోచించుకోరా? మీరింకా భోజనం చేయలేదు బాబు, రండి భోజనం చేద్దాం రండి.
చూసావా? ఏం చూశాడు? ఓ కలలో డ్యూయెట్. లెటర్స్ ఏం రాలేదండి, కానీ ఊరి నుంచి మీ అల్లుడు గారు వచ్చారండి. అల్లుడా? అవునండి. ఎక్కడ? లోపల పడుకున్నారండి. నీ షెడ్ లోనా? ఐ మామే వస్తున్నాడు, పడుకున్న ట్యాక్ చేద్దాం. ఏం చేస్తాడో చూద్దాం. పార్వతి కొడుకు. పార్వతి కొడుకా? తోటమాలి లేడే అని బాధపడుతూ ఉన్నాను. ఇప్పుడు జీతం పత్తి లేకుండా మంచి పన్నాడు దొరికాడు. తెలివి తక్కువ మాట్లాడదు. ఎవరిని తోటమాలిగా పెట్టుకుందా అంటో? వాడు ఇలా ఉన్నపళంగా వచ్చాడంటే వాడు మన అమ్మాయిని పెళ్లి చేసుకుందామని ఒకే ఒక ఉద్దేశంతో వచ్చుంటాడే.
అసలు ఇలాంటి వాడు ఉన్నాడన్న సంగతే మన అమ్మాయికి తెలియదు. రేపు వాడు మన అమ్మాయి దగ్గరికి వెళ్ళి నేను నీ బావని నీ కాబోయే మొగుడని వాగితే వాడికిచ్చి పెళ్లి చేసేస్తావా? దీనికి మనం ఒప్పుకున్నా నీ కూతురు ఒప్పుకుంటుందా? అసలు మన అమ్మాయి లెవెల్ ఏంటి, వీళ్ళు లెవెల్ ఏంటి? ఇది హైటెక్, వీడు ఫుట్పాత్. ఇది కోటేశ్వరరాలు, వీడు బిఖారి యాదవ. గుమ్మం ముందు నుంచే తరిమేయాల్సిన శని ఇంటికి తీసుకొచ్చి ఆర్తిస్తానంటావేంటే? దీన్ని మొగ్గలోనే తుంచేయాలి. దారిని పోయే దానే నల్లుడని చెప్పి ఇంట్లో తీసుకొస్తావా? నువ్వు ఏం చేస్తావో ఏంటో నాకు తెలీదు. తెల్లారసరికి వాడు ఇంట్లో ఉండకూడదు. వాడు ఉన్నాడో నువ్వుండవు. నేనే తప్పని డ్రెస్కి వచ్చాను. ఇది మా మామ ఇల్లు కాదు, ఇక్కడ వేరెవరో ఉన్నారు. ఉంటారండి బాబు. చెన్నమ్మగారు పొద్దున 9 కాలేజీకి వెళ్తారు. కావాలంటే ఎక్కడో చోట చాటుగా కనపడే కనీసం ఒకసారి పలకరించేళ్ళు బాబు. వద్దండి, ఇప్పుడు నేనున్న పరిస్థితి చూసి మామ ఇలాగే తను నన్ను ఆశయించుకుంటే నేను తట్టుకోలేనండి. ఇప్పుడు నా దగ్గర అంతస్తు లేదు, బికారినేగా మామయ్య నన్ను వద్దనుకున్నాడు. నేను డబ్బు సంపాదిస్తాను, ఓ మంచి స్థాయికి ఎదుగుతాను. అప్పుడు వస్తాను, వచ్చి నా అమ్మని ధైర్యంగా కలుస్తాను. అప్పటి వరకు నా మనసులో ఉన్న అమ్మాయి నాకు చాలు. కథ కాదు గురు నా పాట, ఇది మనసులోని మాట. నా పాటలోనే ఓ పాఠముంది, నువ్వు తెలుసుకుంటే మంచి నటురుంది. నా పాటలోనే ఓ పాఠముంది, నువ్వు తెలుసుకుంటే మంచి మ్యాటర్ ఉంది. కథ కాదు గురు, కథ కాదు గురు నా పాట, ఇది మనసులోని మాట. Feel the rhythm, feel the roar, let the music come and fill your soul. Show me baby how you do that door, never ever gonna stop until you reach your goal. Saira pasaya, saira saya, saira pasaya, saira saya, saira pasaya, saira saya, saira pasaya, saira saya. హౌస్ ఓనర్ గారు, నేను సావిత్రిని మాట్లాడుతున్నాను. వాళ్ళు ముగ్గురు పొద్దున్నే బయటికి వెళ్ళిపోయారు, నా కళ్ళారా చూశాను. ఆవిడ గుడికి వెళ్తాం చూసే వచ్చాడరా, మర్యాదగా తలుపులు తీసి బయటకు రండి. పెద్ద గొప్పగా మిమిక్రీ చేసావు కదా, పోయి తలుపు తీ. మంచి వయసులో ఉన్నాడు కదా, నీరసం వెళ్ళిపోయి ఉంటాడు. హలో, హౌస్ రెంట్ ఎలాగో ఇవ్వట్లేదు, హౌస్ ఓనర్ కి రెస్పెక్ట్ కూడా ఇవ్వరా? మీ అబ్బా ఎన్నిసార్లు తలుపు కొట్టాలరా? సార్ ఇది మీ ఇల్లు, మీ తలుపు, మీ ఇష్టం వచ్చిన సార్లు కొట్టుకోండి సార్, దాన్ని ఏ ఎదవ ఆపలేడు సార్. అద్దిచ్చ దిక్కు లేదు గాని ఈ ఎటకారాలకి ఏం తక్కువ లేదు. అయినా నీలాంటి బ్యావర్స్ గాళ్ళకి ఇల్లు అద్దెకిచ్చాను చూడు, అందుకు నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి.
చెప్తాడు కానీ ఎప్పుడు కొట్టుకోడు. ఏంట్రా నేను ఇక్కడ వాగుతూ ఉంటే నా డెడ్ బాడీ ముందే నువ్వు మౌనం వహించినట్టుగా పోజేంటి మాట్లాడో. మీ తప్పును మీరే తెలుసుకుని మీకు మీరే కొట్టుకుంటానంటే మధ్యలో ఆపడానికి నేనే ఉన్నాను సార్, కొట్టేసుకోండి సార్. ఈ సొల్లుకేమొచ్చు కానీ నాకు తెలిసిన కుర్రాడు ఒకడు వస్తాడు, ఓ మూడు రోజులు మీ రూమ్ లోనే ఉంటాడు, సర్దుకోండి. సారీ, అర్థమైన వాళ్ళతో మేము కలిసి ఉండలాం. థ్యాంక్ యూ. అయితే ఆడే ఇక్కడ ఉంటాడు, మీరు ఖాళీ చేయండి. కుదరదు అని చెప్పడానికి నేనే ఉండు సార్, ఇది మీ ఇల్లు మీ ఇష్టం, రమ్మనండి సార్. అలా రండి దారికి అని పంపిస్తున్నాను. సూపర్ గా ప్లేట్ మార్చారా? ప్లేట్ మార్చకుండా ఇంకేం చేయగలం, మనం ఏమన్నా కరెక్ట్ గా రెంట్ పే చేస్తున్నాం ఏంటి? రే, కొంపదీసి ఇలా ఉంటుందేమో. ఎలా? మూడు రోజులని చెప్పి లోపలికొచ్చిన వాడు మనల్ని బయటికి గెంటేసి పర్మనెంట్ గా ఇక్కడే టెంట్ వేసే ప్లాన్ ఏమైనా ఉందేమో. సార్, మీరు రాజా? మన గణేష్ రా. రే, నీ గురించి నా అవసరం అంటే చెప్పింది. పత్ర లోపలికి వెళ్ళి మాట్లాడుకున్నారా? హైదరాబాద్ ఎప్పుడు వచ్చారా? ఈ రోజు వచ్చాను. ఊళ్ళో అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు. ఏ పని మీద వచ్చావరా? మా మామయ్యని కలవడానికి వచ్చానరా. ఏంటి, హైదరాబాద్ లో నీకు మామయ్య ఉన్నాడా? అవునరా. కలిసావా? లేదురా, మామయ్య అడ్రస్ ఉన్న కాగితం ఎక్కడో పోయింది, చేతిలో ఉన్న డబ్బులు కూడా అయిపోయినాయి. ఏం చేయాలో తెలియలేదు. ఓ రెండు రోజులు ఇక్కడ ఉండి ఏదైనా పని చూసుకుని నాలుగు డబ్బులు సంపాదించుకుని ఊరు వెళ్ళిపోమని ఒక ఆయన తీసుకొచ్చి ఇక్కడ వదిలేడరా. అంతే. ఏదో కుర్రోళ్ళతో కలిసి ఉండాలంటే ఎవరో ఏంటో అనుకున్నాను, కానీ మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత ఎంత సంతోషం ఉంది తెలుసా? మాకు కూడా రా. అవును, మీరందరూ హైదరాబాద్ ఎప్పుడు వచ్చారు? అసలు ఎందుకు వచ్చారా? అదో పెద్ద కథరా. ఏ జన్మలో ఏ పాపం చేశాను, ఈ జన్మలో నా కొడుకుగా పుట్టావు, దరిద్రుడా దరిద్రుడా. వేయ్, నిన్న సాయంత్రం ఎక్కడ తెచ్చావురా? కొంపకు తొందరగా తగలరా, నీకు అమ్మాయిని చూడడానికి వెళ్ళాలని చెప్పానా లేదా? నాన్నా ఎన్నిసార్లు చెప్పాలి నాన్నా, నాకు ఇప్పుడే పెళ్ళొద్దు, నేను పెద్ద సింగర్ కావాలి, ఆ తర్వాత ఏదైనా. మింగడానికి సద్దన్నం లేదు గాని మీసాలకి నవరత్నాయలని. ఒరే ఒరే ఒరే, ఎక్కడో గుంపులో ఉండి చప్పట్టు కొట్టాల్సిన గారిది స్టేజ్ ఎక్కి చప్పట్టు కొట్టించుకోవాలన్న ఆశ నీకెందుకురా? ఇప్పటిదాకా నేను దున్నపోతును మేపినట్టు మేపాను, ఇక నీకు తిండి పెట్టడం శుద్ధ దండగా. తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు ఉండబట్టే కదరా పాటలు పాడతాను పాడెక్కుతానని బలాదురు తిరుగుతున్నావు. నీలాంటి వాళ్ళకి కూటికి ఠికానా లేకుండా ఎంగిలి విస్తలు ఎత్తుంటే అప్పుడు వస్తుందిరా బుద్ధి. నా మాట విని ఇంట్లో ఉంటావో వీధిలోకి వెళ్ళి అడుక్కు తింటావో తెలుసుకో. నెల నెలా వడ్డీ సరిగ్గా కట్టాలా? అట్టగేనమ్మా. వెళ్ళు. పిన్ని, కాలేజ్ ఫీజు కట్టడానికి డబ్బు అడిగాను కదా. నీకు తిండి పెట్టడమే దండగా, ఇక కాలేజీ ఫీజు కూడా కట్టాలి అంటే నేను ఇక్కడ కన్న వేసి తీసుకుని రావాలా? అలా అనకండి పిన్ని, ఐఏఎస్ చదవాలని చిన్నప్పటి నుంచి కలలు కంటున్నాను, దయచేసి అర్థం చేసుకోండి. ఏరా, సంపాదించి పెట్టడానికి మీ అయ్యున్నాడా లేక వంట చేసి పెట్టడానికి మీ అమ్ముందా? తేరగా తిని తిరిగే దిక్కుమాలిన వేధవా, నీ బతుక్కి కలెక్టర్ చదువు కావాలా? ఎన్ని మొక్కులు గోపురాలైపోవు, చదివింది చాలు, ఏదైనా కూలి పనికి వెళ్ళి నాలుగు డబ్బులు ఇంటికి తెచ్చే దారి చూడు. వజ్రదంతి వజ్రదంతి గుంజి గుండు మెత్తంతి. స్నానానికి వెళుతున్నావా నాన్న? ఇవిగో కొత్త షాంపూ సోపు, స్నానం చెయ్యి, ఘుమఘుమలాడిపోతావు. కొత్త బట్టలు వేసుకో, మెరిసిపోతావు. ఇవిగో ఖర్చులకు డబ్బులు, హ్యాపీగా ఎక్కడికైనా వెళ్ళరా నాన్న. తిరిగి ఇంటికి మాత్రం రావద్దు. అదేంటి నాన్న, మిమిక్రీలో ఏదైనా కొత్తగా చేసి గిన్నిస్ బుక్ లో పేరు తెచ్చుకోవాలని నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. నన్ను అర్థం చేసుకోకుండా నువ్వేంటి కొట్లో మూటలు మేమంటావు? ఓహో, గిన్నెలో పేరు రాయాలా? అరే పిచ్చరా కొడక, మన అప్పారావు కొట్టుకెళ్ళు, ఇత్తడి గిన్నె తీసుకో, దాని మీద పేరు రాయించుకో, సరిపోతుంది. అది గిన్నె కాదు నాన్న, గిన్నీస్. ప్రపంచంలో గొప్ప గొప్ప సాధించిన వాళ్ళు పేర్లుండే బుక్ గిన్నీస్ బుక్. ఇటువంటి పగట కలడేరా బతుకును పాడు చేసేది, సాధన చేస్తాడట సాధన. ఇవాళ ఏదో ఒకటి తెలిపవలసిందే. ఒకటి నాతో పాటు కొట్టుకొస్తున్నావు లేదా ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నావు.
వీడు నాతో పాటు కొట్టుకొస్తానే కూడు పెట్టు, లేకపోతే అదే కూడుని కుక్కకి కుక్కకి వేయి కుక్కకి. తిట్టింది అమ్మా నాన్నే కదరా, అందుకని ఇల్లు వదిలేసి వచ్చేస్తారా? ఇంట్లో మాత్రమే కాదురా, ఊళ్ళో వాళ్ళు కూడా మమ్మల్ని ఎగతాళి చేసి మాట్లాడారు. ఎన్ని రోజులను మేము ఓచుకొని చెప్పు. ఒకరోజు పెద్ద గొడవ అయిపోయింది, అది పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళింది. ఇన్స్పెక్టర్ తల్లిదండ్రులు వస్తే గానీ విడిచిపెట్టమని చెప్పారు. రౌడీల తల్లిదండ్రులు కూడా వాళ్ళని ప్రేమతో తీసుకెళ్లారా, కానీ మా తల్లిదండ్రులు ఏమని చెప్పారో తెలుసా? పెళ్లి చూపులకు రమ్మంటే రాకుండా ఆడపెళ్లి వారి ముందు నన్ను తలంచుకుని ఎలా చేశాడు? అలాంటి వాడి కోసం నేను పోలీస్ స్టేషన్కి చస్తేనను. చాలా సంతోషం. వీలైతే వేరే కేసులు ఏమైనా ఉంటే అవి కూడా వీడి మీద వేసేసి ఓ 5-6 ఏళ్ళు లోపలే పడేయండి, నాకు తిండి ఖర్చన్నా మిగిలిపోతుంది. తారగా తిని తిరగటమే కాకుండా ఊళ్ళో జనంతో గొడవ కూడా పడుతున్నాడు అన్నమాట. లోపలేగా పెట్టారు, మంచి పని చేశారు, వాడక్కడే ఉండనివ్వండి. వాళ్ళు తిట్టిన ప్రతిసారి వాళ్ళకి మా లక్ష్యమే నచ్చలేదనుకున్నాం, కానీ ఆ రోజే తెలిసింది వాళ్ళకి మేమే నచ్చలేదని. అప్పుడే నిర్ణయించుకున్నారా, మాకు ఇల్లు కావాలంటే వాళ్ళు చెప్పినట్టు నడుచుకోవాలి, లేక లక్ష్యం కావాలంటే వాళ్ళలాగే మేము కూడా వాళ్ళని మర్చిపోవాలని. అది సరేరా, అందుకని ఇక్కడికి వచ్చి ఇలా అంత కష్టపడాలా? ఓహో, ఈ రూమ్ చూసి మేము కష్టపడిపోతున్నాం అనుకుంటున్నావా? హైదరాబాద్ లో బ్యాచులర్ రూమ్స్ ఇలా ఉంటేనే మర్యాదరా. ఒరే చూడరా, ఇక్కడ మేమంతా చాలా సుఖంగా ఉన్నాంరా, ఇంకొన్ని రోజులు పోతే మా రేంజే వేర్రా. ఈ ఎవరి దగ్గర పనిచేస్తున్నాడు తెలుసా? ఎవరి దగ్గర? ద గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ అప్పలహర్ దగ్గర పనిచేస్తున్నాడు రా. ఆయనకు ఒకే అసిస్టెంట్, రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ రెండు నేనే. వీడు కాలేజ్కి వెళ్ళి చదువుకుంటున్నాడు రా, ఎగ్జామ్స్ అయిపోతే కలెక్టర్ ట్రైనింగ్ వెళ్ళిపోతాడు. ప్రసాద్ ఈ నెలాఖరులోపు ఫీజు కట్టలేదంటే తర్వాత నువ్వు ఎగ్జామ్స్ రాయటం కుదరదు. అవునరా, ఎగ్జామ్ రాసిస్తే కలెక్టర్ ట్రైనింగ్ వెళ్ళిపోవచ్చు. ఆల్ సంగతి సరేరా, మరి నువ్వేం చేస్తున్నావు? వీడు మిమిక్రీలో గిన్నెస్ కి ట్రై చేస్తున్నాడు. నిజంగా చాలా సంతోషం ఉందిరా. ముందు మీరు చెప్పింది విన్నప్పుడు బాధేసింది, కానీ ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే చాలా ప్రశాంతంగా ఉందిరా. రే, నా కాలేజ్ టైం అయిందిరా, వస్తాను. వీడికి కూడా స్టూడియోకి వెళ్ళే టైం అయిందిరా, నువ్వు స్నానం చేసి రెస్ట్ తీసుకో, సాయంత్రం రాగానే అందరం ఫ్రీగా మాట్లాడుకుందాం. వస్తా. యోగ రెండు తాళాలు, నువ్వేమి వెంటనే ఊరికెళ్ళక్కర్లేదు, ఉండి హైదరాబాద్ అంతా చూసి తర్వాత వెళ్ళొచ్చు. ఓకేనా? సరేరా, నేను వెళ్తాను. బాయ్ బాయ్. రే, మనం స్నానం చేయడానికి కింద బాత్రూమ్ ఉంది, స్నానం చేసి సాయంత్రం కలుద్దాం. సరేరా. నిజంగానే ప్యాంటు చిరిగిపోయింది అనుకుంటున్నాడు. సిగ్గులేదురా నీకు, చిన్నప్పటి నుంచి మనతో కలిసి చదువుకున్న ఫ్రెండ్ అని కూడా చూడకుండా గణేష్ దగ్గర అబద్ధం చెప్పావు నేను బాధపడుతుంటే నువ్వేంట్రా నవ్వుతావు? తప్పేంట్రా, మనం బాగున్నావని చెప్పగానే వాడు ఎంత సంతోషపడ్డాడో చూసావు కదరా. రే, మనం కష్టపడుతున్న విషయం మాత్రం వాడికి ఎప్పటికీ తెలియకూడదురా, తెలిస్తే వాడు చాలా బాధపడతాడురా. నిజమేరా, వాడు ఊరు వెళ్ళే వరకు మనం ఇలాగే మెయింటైన్ చేయాలరా. పద రే, వాడి దగ్గర అసలు డబ్బులే లేవని చెప్పాడు కదరా, మనమేమో వాడిని ఒక్కనే రూమ్ లో వదిలేసి వచ్చేసాం, మరి వాడి భోజనం సంగతి నీ దగ్గర ఎంత ఉన్నాయరా? నీ దగ్గర? నా దగ్గర ఏం లేవురా. మరి బస్సులో ఎలా వెళ్తావురా? నేను నడిచే కాలేజీకి వెళ్తానరా. రే, ఎన్నిసార్లు చెప్పాలరా, డబ్బులు లేకపోతే అడగొచ్చు కదా. కొంచెం వీడికి ఎప్పుడు మొహమాటమే. సరే మీరు వెళ్ళండి, నేను వెళ్ళి గణేష్ డబ్బులు ఇచ్చి వెళ్తాను. రే, నువ్వు కాలేజ్కి వెళ్ళు, నాకు ఇంపార్టెంట్ పని ఉంది, ఈవినింగ్ కలుద్దాం. ఏంటా ఇంపార్టెంట్ పని? చెప్తే అవ్వట్లేదురా, అయిన తర్వాత చెప్తా. పద. రే గణేష్, సారీరా, మర్చిపోయాను, నీ దగ్గర డబ్బులున్నాయా లేవు ఇది ఉంచు. పర్లేదురా, ఉంచరా, పక్కనే చిన్న మెస్ ఉంది, ఈరోజు మధ్యాహ్నం అక్కడికి వెళ్ళి తినేసి. సరేరా. సరే వెళ్ళొస్తాను, బాయ్. విఘ్నేశ్వర, దిక్కులేని నాకు నా ఫ్రెండ్స్ని చూపించి ధైర్యాన్ని ఇచ్చావు, అలాగే నన్ను చీకొట్టిన మా మామయ్య ముందు తలెత్తుకుని నిలబడే శక్తిని స్తోమతని నువ్వే కలిగించాలి స్వామి. సెకండ్ బిజియంలో హీరోయిన్ బొడ్డు మీద ఉన్న మచ్చ మీద కూస్తుంది కెమెరా అని చెప్పాడు డైరెక్టర్, అందుకని నేను కూడా వైలెంట్ చుక్కు అని అక్కడ తెచ్చాపారు అనమాట. ఇంజనీర్ గారు, మరి ఆయన అది ఒకటే ఆలోచన. సూపర్ సార్.
ఏ రాజాగారు ఒంగివలేరటి? సారీ సార్. వస్తారు ఇండస్ట్రీకి ఏరేద్దామని. మచ్చ తర్వాత చేద్దాం. మిమిక్రీ భాషనా? మాణిక భాష తెలుసు, ఇదేంటయ్యా కొత్తగా? యాక్చువల్ గా నా పేరు విజయ్ అండి. నేను చాలా గొప్పగా మిమిక్రీ చేస్తాను. మిమిక్రీ ఫీల్డ్ లో మనమే మెగా, అందుకే నాకు పేరు. ఎవరు? నేనే. ఎప్పుడు? ఇప్పుడే. సార్ సార్ సార్, నేను యాక్టింగ్ కూడా మెంటలకిం చేస్తాను సార్. చెయ్ చెయ్ చెయ్. ఓకే కదా, అది పీకేస్తే పీక కోస్తా. ఇది చిరంజీవి సార్. నీ ఇంటికి వచ్చా, నీ నటింటికి వచ్చా, నువ్వు మొగడి అయితే రారా చూసుకుందాం. ఇది బాలకృష్ణ సార్. కొట్టారంటే దెబ్బ పైన కింద అబ్బా. ఇది నాగార్జున సార్. ఎలా ఉంది సార్? ఇవన్నీ చేయడానికి వాళ్ళే ఉన్నారయ్యా, నువ్వెందుకు? నీకేదైనా వచ్చింది ఉంటే అది చెయ్యి. చెప్పండి సార్, మీకు యాక్షన్ కావాలా కామెడీ కావాలా? ఇప్పటి వరకు చేసిన కామెడీ చాలు, యాక్షన్ చెయ్యి. యాక్షన్? కొట్టం బట్టి కొండవాల్ గౌండరయ్యా తీర్పు మార్చి సొల్లంగా. అదేంటయ్యా, నేను ఇక్కడుంటే చెయ్యి అటు చూపించి డైలాగ్ చెప్తామేంటి సార్? నేను కెమెరా చూసి మాట్లాడుతున్నాను సార్, అప్పుడే ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ ఉంటది. ఏది రాలేదే సార్. మీరు నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్, టోటల్ ఆంధ్రప్రదేశ్ ని నా వెనకాల నిలబడతా. ఇవ్వకపోతే టోటల్ ఆంధ్రప్రదేశ్ ని మీ ముందు నిలబడతా. ఎందుకు? నాకు ఛాన్స్ ఇవ్వనందుకు, న్యాయం అడగడానికి. ఏంటి బెదిరిస్తున్నావా? లేదు సార్, ఓవర్ కాన్ఫిడెన్స్. సినిమా ఛాన్స్ అంటే రాను రాను నా ఉలాట అయిపోయింది. సరే ఏదైనా చేయి చూద్దాం. కొట్టాం బట్టి కొండవాల్ కౌంటర్ అయ్యా తీర్పు మార్చి సొల్లంగా. తప్పుడు తీర్పులు చెప్పి చేసేశారు ద్రోహం మీరు ప్రజలకు. నా పేరు అగ్గి, నన్ను ఎవడైనా తాకాడు అయిపోతాడు బుగ్గి. అర్థమైందా మనసులాయా? పురింజిదా? వీన్ని పెట్టి సినిమా తీస్తే మల్టీ లాంగ్వేజెస్ లో డబ్ చేయకుండానే రిలీజ్ చేసేయచ్చు. కొట్టాం బట్టి కొండవాల్ కౌండర్ అయ్యా, నా మాట లెక్క చేయకపోతే నిన్ను కత్తితో పొడిచి రివాల్వర్ తో కాల్చి విషం ఇచ్చి ఉరేసి మర్డర్ చేస్తాన్రా నీ కమీన్ కూతే. గ్లిజరిన్ పెట్టకుండానే కన్నీళ్ళు వస్తున్నాయి. వీడి మీద సెంటిమెంట్ కూడా వర్కౌట్ అయ్యేటట్టుంది. 7 సెంటీమీటర్ లోపలికి దిగింది, సెంటిమీటర్ రాకుండా ఎలా ఉంటది? ఏంటో నువ్వు చెప్పేది. ఇందాక ఆవేశంలో కత్తి కడ్డాయిలో గుచ్చేసుకున్నాను సార్, అర్జెంట్ గా హాస్పిటల్కి వెళ్ళాలి. వస్తాను సార్. నా కత్తి చెల్లు సార్, కత్తి ఇక్కడ తిగిలాం, ఆపరేషన్ అయిన తర్వాత మీ కత్తి మీకు కొరియర్ లో పంపించేస్తాను సార్. కావాలంటే అప్పటి వరకు కల్నోడు మీ దగ్గర ఉంచుకోండి సార్. భార్య భర్తల్లా కలిసి ఉండేటివి, ఒకటి పోయిన తర్వాత నువ్వు మాత్రం ఎందుకు? నువ్వు కూడా పోవే. ఆహా, వీడికి హై పిచ్ లో పాటం కూడా వచ్చినట్టుందే. ఇప్పుడు బొట్లు వేసుకుని స్టార్ అయ్యి సినిమా థియేటర్ లో వెళ్ళిపోతాం అనుకుంటే ఈడేంటి ఆపరేషన్ థియేటర్ పంపుతున్నాడు నన్ను. ఏం సార్, ముందు వెనక కత్తులు గుచ్చుకున్నారు. వాస్తు ప్రకారం చాలా బాగుంటదంటేని ఎప్పుడు కత్తుల స్టాండ్ చూడలేదు నువ్వు? కత్తుల స్టాండా? ఎవడ పడితే చూసుకునే స్టేజ్కి వెళ్ళిపోయాం. అరే భాయ్ జర దేఖ్ చలు, ఆమ్నె భీ నహీ సామ్నే, సామ్నే భీ నహీ పీచే. సార్ సార్. ఏంట్రా? ఒక వస్తువు ఉన్న చోటు నుంచి కింద పడిపోతే ఏం చేయాలి సార్? పిచ్చనా కొడక, మళ్ళీ అది ఎక్కడ ఉందో అక్కడే పెట్టాలి కదరా. థ్యాంక్ యూ సార్.
తిమి తగ తిమి తయ్య జగ నవ్వే చిందాలయ్య చక చక పనులే చెయ్య చిరునవ్వే సయ్యందయ్య విచిత్రంగా ఉంది, ఇద్దరు కలిసి ఒకే చోటు కూర్చున్నారు. అంజలి, నువ్వైనా కాస్త అడ్వైజ్ చేయొచ్చు కదా, ఈమెతో ఏగలేక చస్తున్నాను నేను. అది ఏంట్రా, ఇండియా పాకిస్తాన్ రెండు ఒకే బోర్డర్ లోపలున్నాయి అనుకున్నాను. వార్ జరుగుతూనే ఉందా? హే, ఎందుకైతను హింసిస్తున్నావు? కాలేజ్ మొత్తం పిచ్చి పట్టినట్టు నీ వెంట తిరుగుతుంది. నువ్వేమో లవ్ లవ్ అని ఇతని వెంట పడుతున్నావు. నాకు వీడే నచ్చాడు. దేవుడా, అదెందుకో? నీకిప్పుడు చెప్తే అర్థం కాదు. నువ్వెవరినైనా లవ్ చేస్తావు కదా, అప్పుడు తెలుస్తుంది. నేనితనికి నచ్చలేదనుకుంటున్నావా? నచ్చాను, కానీ దాస్తున్నాడు. ఏదో ఒక రోజు తనే వచ్చి ఐ లవ్ యు అంటాడు. అంతవరకు వీణ్ణి వదలను, టార్చర్ చేస్తూనే ఉంటా. అబ్బా, తప్పించుకున్నాను. బాయ్ అంజలి. బాయ్. తప్పించుకున్నానే, బెటర్ లక్ నెక్స్ట్ టైం. తప్పించుకున్నావా? క్లాస్ లో చూసుకుంటా నేను. క్లాస్ రూమ్ లోనా? అయ్యో, ఏం చేస్తున్నా. వెళ్ళు వెళ్ళు.
ఓం కౌశల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశా గుణా కర్తవ్యం దైవమాదిగం. ఇప్పుడు ప్రకటనలు. ఇది ఆనందవి హాట్ స్టార్టింగ్ నవ్వు. ఇది నూకు ఆనందవి తీర నవ్వు. నవ్వు తన్ని తీర నవ్వు. నవ్వు తనివి తీరా నవ్వు. ఇప్పుడు వార్తలు చదువుతున్నది. నన్నే ఈ ఏరియాలో నన్ను అందరూ మిమిక్రీ కోకిల, మిమిక్రీ తుఫాన్, మిమిక్రీ సునామీ అని పిలుస్తారు కదరా. ఎవరో ఫ్యాన్స్ వచ్చుంటారు, వెళ్ళి దర్శనం ఇచ్చొస్తాను. ఓకే, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఎవరొచ్చారో ఏంటో అయ్యి బాబోయ్, నిన్న నేను పొడుచుకున్న నొప్పి ఇంకా తగ్గలేదు, ఇప్పుడు ఈడెక్కడ పొడుతాడో ఏంటో. నమస్తే సార్, ఏంటి ఎలా వచ్చారు? ఏందా ఇది, రోజు 6 గంటలకు ఊదే సైరన్, ఈ రోజు 8 గంటలకు ఊతే నేను అట్టగా నిద్రలేసేది నా తుండుగుడ్డ. సైరన్ మరియా సుప్రభాతమా? ఏమయ్యా ఊదే సైరన్ సరిగా ఊదబడ్డా? దీనికి తోడు క్లోజ్ అప్ అడ్వర్టైజ్మెంట్ ఒకటే. నీ క్లోజ్ అప్ అడ్వర్టైజ్మెంట్ తో నా బామ్మది క్లోరోఫామ్ పెట్టావు కదరా, అడి ఇప్పుడు లేస్తాడు, అది లేస్తాడు లేవడం నా తుండుకుంటా. ఏదైనా పని చేస్తే పద్ధతిగా ఉండాలయ్యా, అసలు ఏ మనిషి నా తుండుకుంటా. మరి అంత దారుణంగా పొగడేకండి సార్, నా సిగ్గే చిక్కుపడి గాలి గాని పని చూసుకో. ఓకే, మీ ఆవిడ ఆటోగ్రాఫ్ కావాలి అంతే కదా, ఓకే సాయంత్రం నన్ను ఇచ్చేస్తాను. అలాగే ఏం పర్లేదు సార్, ఆటోగ్రాఫే కదా నాకు అలవాటే. ఎక్కడ చూసినా మనకు ఫ్యాన్స్ ఎక్కువైపోయారు రా, అందరూ ఆటోగ్రాఫ్స్ ఫోటోగ్రాఫ్స్ అంటున్నారు. మనం గిన్నీస్ బుక్ లో ఎక్కడ చూసి ముందే లీక్ అయిపోయినట్టుంది. ఎందుకురా మా దగ్గర రీలు, వాడు చెప్పిందంతా మేము విన్నాం, నీకు ఇది అవసరమారా? అంటే మన కాలనీలో అందరినీ సంతోష పెట్టినట్టు ఉంటది, అలాగే మన ప్రాక్టీస్ కూడా ఇంప్రూవ్ అయినట్టు ఉంటది కదా. అది అర్థం కాలేదు, ఏదో ఒక ఇష్టం జరిగి తిట్టేస్తున్నాడు. వదిలేరా, ఇది నీకు కొత్త ఏం కాదు కదా. అయితే రేపు నిన్ను తిట్లు తిని కదా. అయ్యో ఆ ఛాన్స్ నాకు ఇప్పిస్తావురా. చాలు రాపండి. సరే అయితే నేను గుడికి వెళ్ళి వస్తాను. గుడికా, ఏంట్రా విశేషం? ఈ రోజు నా పుట్టినరోజా. పుట్టినరోజా? ఎందుకురా ముందే చెప్పలేదు? ఎనీవే, విష్ యు మెనీ మెనీ హ్యాపీ బర్త్డే ఆఫ్ ది డే. థాంక్స్ రా. గణేష్, హ్యాపీ బర్త్డే రా. థాంక్స్. హ్యాపీ బర్త్డే రా. నేను వస్తాను. ఓకే రా. రే, గణేష్ వాళ్ళమ్మ బతుకున్న రోజుల్లో వాడు పుట్టినరోజుకి ఊళ్ళో అందరినీ పిలిచి భోజనాలు పెట్టి పెద్ద పండుగలా జరిపించేదిరా. ఈరోజు వాడు మనతో ఉన్నాడు, అంత పెద్దగా కాకపోయినా సింపుల్ గా ఏదైనా చెయ్యాలరా. ఎవరి దగ్గర అప్పు చేసైనా పర్వాలేదు. ఈ ఏరియాలో ఎవర్రా మనకి అప్పిస్తారు? ఈ ఏరియాలో ఇవ్వబోతే ఏంట్రా, పక్క ఏరియాకి అడుగుదాం. రే, మనకి బాగా తెలిసిన వాళ్ళే ఇవ్వనప్పుడు ముక్కు ముఖం తెలియని వాళ్ళు ఎలా ఇస్తారా? వాళ్ళు మనకు తెలిసేంటి, మనం అడగట్లా? రే, ఎలా చేస్తామో ఏం చేస్తామో నాకు తెలియదురా. వాడి బర్త్డే మాత్రం మనం గ్రాండ్ గా చెయ్యాలి. పదండి. సరే, నేను కేసు తీసుకొస్తాను. అలాగే రా. ఒరే రారా, లేట్ ఏంటి? ఉండరా, రోజు సాక్స్ వేసుకోవడం పెద్ద పని అయిపోయింది. అందుకే నేను సాక్సులు కాళ్ళకేసి కాకుండా జేబులో దాచుకున్నాను. అది సాక్స్ కాదురా, కట్ డ్రైయర్. అచ్చి బాబోయ్, కాదు సాక్సులు ఈ జేబులో దాచాను. అంటే నువ్వు? ఎస్ యువర్ ఆనర్, మీరు అనుకున్నది కరెక్టే. సర్ఫ్కే సోప్కి డబ్బులు ఖర్చు కదా, అందుకే. రే, ఒక్కసారి నీ ఫేస్ చూపిరా. ఎందుకు? ఒక్కసారి. నీ దగ్గరకు వచ్చే వాళ్ళందరూ నాకు అది కావాలి ఇది కావాలి అని అడుగుతుంటారు, కానీ నేను నా కోసం అడిగేది నా అమ్మని మాత్రమే. అమ్మ అంటే నాకు ప్రాణం, కానీ నేను ఎవరనేదే తనకు తెలియదన్న విషయం తలుచుకుంటేనే చాలా బాధగా ఉంది. పర్లేదులే స్వామి, ఎప్పుడు ఎవరికి ఏమివ్వాలో నీకు బాగా తెలుసు. నేను కోరుకునేది ఒకే ఒకటి స్వామి, నా అమ్మ ఎప్పుడు సంతోషంగా ఉండాలి. నాకు అది చాలు, ఆ బాధ్యత నీదే.
ఐఎమ్ ఫైన్. ఎలా ఉన్నావు? ఓకే ఓకే. అంజలి నీకే. ఎవరండి? హలో. హే అంజలి, ఇట్స్ మీ. మెనీ మెనీ హ్యాపీ న్యూ ఇయర్ ఫర్ ది డే. థాంక్స్. నా బర్త్డే గుర్తుపెట్టుకొని విష్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది రాజేష్. అవును, ఇండియాకి ఎప్పుడు వస్తున్నావు? వెంటనే రావాలని ఆశగా ఉంది, కానీ ఏం చేయను, ఇంకా ట్రైనింగ్ పూర్తి కాలేదు కదా. బై ది బై, నీ బర్త్డేకి మంచి గిఫ్ట్ కొన్నాను. గిఫ్టా? ఏంటది? సస్పెన్స్. ఇప్పుడే చెప్పనుగా, ఇండియాకి వచ్చాక నేనే స్వయంగా ఇస్తాను. సస్పెన్సా? ఓకే, వెయిట్ చేస్తాం. నమో నమః శ్రీ వెంకటేశ్వర స్వామి దేవత ప్రసాద సిద్ధిరస్తో తదాస్తో. ఓకే ఓకే రా. అమ్మా, ఎవరిది పుట్టినరోజు? వారు ఈ తాంబూలాన్ని తాకివ్వాలి. ఒక నిమిషం శాస్త్రి గారు. ఏమండి? అంజనని పిలవండి. అందరి లక్కి పుట్టినరోజు ఇది మిస్ అయి ఉంటే సంవత్సరం అంతా బాధపడి ఉండేదాన్ని. నీ వల్ల నాకు ఇది బర్త్డే గిఫ్ట్ గా తిరిగి వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓ, ఈరోజు మీ పుట్టినరోజా? హ్యాపీ బర్త్డే అండి. థ్యాంక్ యూ. అంజలి, ఎవరితో మాట్లాడుతున్నావు అమ్మా? త్వరగా రా. వస్తున్నా నాన్న. మా నాన్న ఉంటానండి. సరే. Happy birthday to you, happy birthday to you, happy birthday my loving Ganesh. Kachi. రే, ముందు అమ్మకి దేవుడి దగ్గర పెట్టరానా? సరేనా. రే, గుర్తుందిగా, ఇది వాడికి మాత్రమే బర్త్డే కేక్. మనకి ఈరోజు టిఫిన్, లంచ్, డిన్నర్ అంతా ఇదే. మనం తినలేదని వాడికి తెలియకూడదు. నమ్మేటట్టు నటించండి. అర్థమైందా? నువ్వేం కంగారు పడకరా, ఆయన రాణి అదర కొట్టేస్తా. అదర కొడతా? నేను ఓవర్ యాక్షన్తో చెడగొట్టావనుకో, నేను నిన్ను కొడతా. ఏంట్రా గుసగుసలు? అదే లేదురా, నువ్వు సడన్ గా బర్త్డే అని చెప్పావు కదా, పెద్ద కేక్ కొందామని షాప్ కి వెళ్ళాం. పెద్ద కేక్ కావాలంటే ముందుగానే ఆర్డర్ చేయాలన్నారు, అందుకే రెడీమేడ్ గా ఉన్న చిన్న కేక్ తెచ్చాం. ఏమనుకోకరా. భలే వాళ్ళరా మీరు. ఈ రోజు నాకెంత సంతోషంగా ఉంది తెలుసా? మా అమ్మ తర్వాత నాకు పుట్టినరోజు జరిపించింది మీరేరా. సరే రా, పోంచేద్దాం. ఏంట్రా భోంచేద్దాం అంటున్నావు? ఒక ప్యాకెటే ఉంది. అవునరా, భోంచాల్సింది నువ్వు ఒక్కడవే కదా. మరి మీరు? అది మేము వచ్చేటప్పుడే ఉడిపి హోటల్లో బిర్యానీ తినొచ్చావరా? అంటే మేము వచ్చేటప్పుడు ఉడిపి హోటల్లో వెజిటబుల్ బిర్యానీ తిని ఆ పక్కనే ఉన్న ఇరానీ హోటల్లో నుంచి నీకు చికెన్ బిర్యానీ తీసుకొచ్చావరా? అదేంట్రా, మీకు వెజిటబుల్ బిర్యానీ, నాకు మాత్రం చికెన్ బిర్యానీయా? ఏ అంటే ఈరోజు అమావాస్య కదా, మేము ఎవరో నాన్ వెజ్ తినం. మీకు అమావాస్య అయితే నాకు మాత్రం పౌర్ణమా? ఎందుకు రా ఇలా అబద్ధాలు ఆడుతున్నారు? అలా చెప్పకపోతే ఇటు కొడతాడు రా. నాకు అన్ని తెలుసురా. ఫ్రెండ్ ఫ్రెండ్ అంటూనే నన్ను గెస్ట్ లా చూస్తున్నారు ఎందుకురా? అదేం లేదురా. లేకపోతే ఏంట్రా, నాకు తినిపించి మీరందరూ పస్తులు ఉండటం మీకు సంతోషంగా ఉండొచ్చేమో, కానీ నాకెలా సంతోషం ఉంటుందిరా? అది కాదురా, మేం కష్టపడుతున్నామని తెలిస్తే నువ్వు బాధపడతావని. అవునరా, పుట్టినరోజు నాడు సంతోషాన్ని మేము చెడగొట్టినట్టు అవుతుందని. ఇంత పిచ్చోళ్ళేంట్రా మీరు, నేను బాధపడతానని మీరు ఫీల్ అవుతున్నారే, అందులోనే ఉందిరా సంతోషం. సంతోషం అనేది కడుపులోంచి పుట్టేది కాదు, మనసులోంచి పుట్టేది. ఇప్పుడు నా మనసు ఎంత ఆనందంతో నిండిపోయింది తెలుసా? ఈ ఆనందంలో ఒక్కరోజు కాదురా, ఒక నెలైనా తినకుండా ఉండగలను. నా పుట్టినరోజు నేను అందరూ కలిసి తిన్నారా?
రండి రండిరా కేకు తీసుకుంటా నీకు కాదు రా కదా ఏంటరా తీసుకోరా अंदर की अमावास्या अंदर की अमावास्य ने सारी मेमंटे दाखिल चाल इष्टरा अंत एपड़ू मा उ कैसा है ये बंधन अनजाना तूने नहीं जाना मैंने नहीं जाना परिस्थिति चोड़ रहा डुप्लीकेट पल्लोड़ केमो टूथपेस्ट मन ओरिजिनल पल्ल केमो पल्लपोड़ी कंप्यूटर कालो दे राजा एंटो चोड़ विर्जिन वॉइस कॉन्टेस्ट अंटे अंटे నాలా అవకాశం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళ కోసం జరిగే పాటల పోటి అవునా మరి ను ట్రై చేయట్లేదా అవని డబ్బులు ఉన్న వాళ్ళకేరా మనకు కాదు డిపాజిట్ మినిమం 10000 కట్టాలి 10000 కావాలా అవునరా ను మీ మ్యూజిక్ డైరెక్టర్ ని అడగొచ్చు కదా ను పోటీలో గెలిస్తే ఆయనకి సంతోషమే కదా అన్ని వేళ ఎలా అడగాలరా యా ఎందుకు అడగలేవరా ఎన్నాళ్ళ నుంచి ఆయన దగ్గర పని చేస్తున్నావు కదా ఏ రోజైనా ఆయనకి జీతం ఇచ్చాడా ఇవ్వలేదు కదా ఓ మంచి పని కోసమే కదరా అడుగుతున్నావు తప్పకుండా ఇస్తాడు వెళ్ళి అడుగు రే నీకు మొహమాటం అయితే చెప్పరా మేమంతా కలిసి వచ్చి అడుగుతాం కావాలంటే నేను కూడా వస్తాను అయ్యా ఏంటన్నా ముగ్గురం కట్టగట్టుకొని ట్యాంక్ బండ్లో దూకుతాడామా లేక ఎవరి కాడ ఇండివిడ్యువల్ గా దూకుతాడామా అని ఆలోచిస్తున్నారా సంతోషించంగనే ఇక్కడ తిరగండి తిరగండి ఏంట్రా असल इंटेद कटाले आलोचन रादा राना जीवित आड़क हलो ऐक्टर ऐक्टिंग आप डबू चाला अवसर हाउस टैक्स कटाली वैंने डबू कटे एर्पड़ चेयर तरवा लाभ लेवेट्रा कार की स्टेफनी टैर लागे इकड़े फिक्स तपकड़ा वील तो याग लेक चचिपोतना ఆగిపోయింది చెప్పింది అర్థమైంది కదా మళ్ళీ ఆగిపోయింది వచ్చింది అసలు ఈ ఫోన్ కనిపెట్టి నువ్వు నరికేయాలరా ఏదో మిస్ కాల్స్ స్విచ్ ఆఫ్ చేస్తే సరి లావండి ఇంటి ఓనర్ గారు ఆ మంచి పిల్లగాళ్ళని ఎందుకంటాడు తిడతారో టాలెంట్ అంతా నీదా సాయంకాలం వస్తాను అద్దె గన కట్టకపోయారంటే నువ్వు మిమిక్రీ చేయడం కాదు నా మిమిక్రీ చూపిస్తా నువ్వు కూడా గుర్తుంచుకో వెళ్ళిపో సరే సరే సారీరా నీ గురించి ఆయనకు తెలియదు రే నా గురించి వదిలేరా నువ్వు ముందెళ్ళి మీ మ్యూజిక్ డైరెక్టర్ని కలిసి ఆ పాటల పోటీలో పాల్గొనడానికి చూడు వెళ్ళి రే నువ్వేం టెన్షన్ పడకరా ఇంటి రెంట సంగతి మేము చూసుకుంటాం
నువ్వు ముందు బయలుదేరెళ్ళు. వెళ్ళగలరా? ఒరేయ్, నువ్వేం రాలని ఉంచున్నావు? నీ కాలేజ్ టైం అవుతుందిరా, పద. ఎందుకు మడిస్తే చిరిగిపోతుందయ్యా, అలాగే ఉంచితే కడిగి మళ్ళీ ఇంకొకరికి వేస్తాం. ఏంటి, ఈ ఆకు కడిగి ఇంకొకటికి వేస్తావా? పాపం వాడు ఎలా తింటాడు? ఇప్పుడు నువ్వు తినలా, రే ఆకు తీయరా. ఏయ్, ఏంటయ్యా ఇది? ఏమైందయ్యా? చికెన్ లో ఈగ చచ్చింది చూడు. ఏం మనిషివయ్యా నువ్వు, అంత పెద్ద కోడి చచ్చిపడి ఉంటే నీ కంటికి కనిపించలేదు, చిన్న ఈగ నీ కంటికి కనిపించిందా? తినవా, తిన, బాధపడకు, ఈగకు బిల్లు లేదు. కట్టాకులు కొయ్యడానికి ఎన్ని రోజులు కావాలరా, తొందరగా కొయ్యరా సన్నాసి. ఇది అయిపోయిందండి. నమస్కారం సార్. ఏంటయ్యా ఈ రోజు తొందరగా భోజనానికి వచ్చేసావు, నీ ఫ్రెండ్స్ ఎవరో రాలేదా? లేదు సార్, నేను ఈవేళ భోజనానికి రాలేదు. మరి మీ హోటల్లో ఏమైనా పని దొరుకుతుందేమోనని. నేను చాలా బాగా చేస్తాను సార్. నీలాంటోడికి నేను పని ఇవ్వలేను బాబు, ఎందుకంటే ఇప్పుడు నిన్ను నేను పనిలో పెట్టుకున్నాను అనుకో, నీ వెనకాల నీ ఫ్రెండ్స్ వస్తారు, వాళ్ళేమో 200కో 300కో పీకల దాకా మెక్కేస్తారు, నువ్వేమో 10కో 15కో బిల్లు అడ్జస్ట్ చేసేస్తావు. అప్పుడు ఈ వెంకటకృష్ణ మెస్ కాస్త గోవిందా మెస్ అయిపోతా. చచ్చా, నేను అలాంటి వాడిని కాదు సార్. నేను మా ఓనర్తో ఇలానే చెప్పాను, ఇప్పుడు నేను ఓనర్ అయ్యాను, ఆయన సర్వర్ అయ్యాడు. ఓసారి అటు చూడు, నేను మళ్ళీ సర్వర్ కాదల్చుకోలేదు, నువ్వు వెళ్ళు. అది కాదు సార్, ప్లీజ్. వ్యాపారం టైంలో డిస్టర్బ్ చేయకయ్యా, నువ్వు బయట నడు. సినిమా చూస్తున్నావా, మంజుడా? హలో, షూటింగ్ ఎప్పుడు? ఫైనాన్షియర్ 10 లక్షలు చెక్ ఇచ్చాడయ్యా, ఇంకెవడన్నా 10 లక్షలు ఇచ్చాడంటే రేపే షూటింగ్ స్టార్ట్ చేసేస్తాను. పంపించండి, ఎవరిని పంపించినా పర్వాలేదు, వాడిని ఈజీగా హీరో చేసేస్తాను, కానీ ఆ 10 లక్షల విషయం మాత్రం మర్చిపోకండి సుమా. కొంచెం నెమ్మదిగా తలుపు తీసుకుని రావచ్చు కదా. మీకు అర్జెంట్ గా హీరో కావాలని విన్నాను. ఈ కోర్టు రెంటకు తెచ్చినసరికి లేట్ అయిపోయింది, నేను నడిచి వచ్చే లోపు వేరే ఎవడన్నా హీరో అయిపోతాడని పరిగెట్టుకుంటూ వచ్చా, అందుకే తలుపులు బోల్ మన తెలుసా. ఓ ఓకే ఓకే ఓకే, నీ పేరేంటి నాన్న? నిన్నటి దాకా మిమిక్రీ భాష, ఈ రోజు నుంచి పంచ్ భాష. పంచ్ భాషనా? అవును సార్, నిన్నటి దాకా మిమిక్రీ చేస్తూ ఛాన్సులు అడిగాను, ఎవ్వరు ఇవ్వలేదు. ఈ రోజు నుంచి పంచ్ డైలాగులు వేస్తూ ఛాన్సులు అడగాలని చెప్పి నిర్ణయించుకున్నాను, అందుకే పంచ్ భాషకు అవతారం ఎత్తాను. ఓహో అలాగా, ఏదమ్మా పంచి చెప్పు చూస్తాను. నేను ఆ రోజు చెప్పిందే ఈ రోజు చెప్తాను, ఈ రోజు చెప్పిందే ఎప్పటికీ చెప్తుంటాను. ఆ రోజు నాకేం చెప్పావు? ఎవడలు సార్, ఇప్పుడు ఇంకో పంచ్. ఏది జరిగిందో అది మంచిగానే జరిగింది, ఏది జరుగుతుందో అది మంచిగానే జరుగుతుంది, ఏది జరగబోతుందో అది మంచిగానే జరగబోతుంది. ఇదెవరు చెప్పారు? శ్రీకృష్ణుడు గీతా బుక్ లో చెప్పాడు. సూపర్ పంచ్ చెప్పరా, చేతులు వెనక్కి మాడవలా, కాళ్ళు ముందుకు మాడవలా? ఇది కూడా భగవాన్ బుక్ లో చెప్పాడా? మా నాన్నకి ఇక్కలే చెప్పాడు. డైలాగ్ ఓకే, యాక్షన్? అరే అరే, ఏంట్రా అది, ఏంట్రా? హాలీవుడ్ యాక్షన్ సీక్వెన్స్. 6 days 7 nights. I know what you did last summer. The spy who loved me. City of God. Armor of God. Mega nice girl. 10 commandments. My name is nobody. Who am I? Myself and irony. American beauty. Life is beautiful. Run a Lola run. Wow, 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 wow. 101 Dalmatians. Enter the dragon. Return of the dragon. Crouching tiger, hidden dragon. Jurassic Park. Godzilla. Dracula. Bambi, 1, 2, 3.
say never again. I say Stolen King. I am the King Kong! Acting alone, sir. Shooting alone, eh? Vellal sindhu matta veli pendu gani. Shooting matra vellale ura. Endu? Ure, ni acting ki. నా ఒకటి రెండు మూడు పోయినా పర్వాలేదు కానీ నువ్వు తల మీద నీళ్లు పోసుకుని అడ్డగాడిదలా అటు ఇటు ఎగురుతుంటే సున్నాలన్నీ పోయి ఒక్కటి మాత్రమే మిగిలిందిరా. ఈ ఒక్కటేనా సార్? రే నిన్ను ఎరా, వచ్చిన పని మర్చిపోయి మధ్యలో నీకు ఈ సినిమా పిచ్చి ఎందుకురా? ఏ, ఏదో ఒక దాని మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు కదా. ఏం చేయమంటావురా? ఇందులోనే అప్పుడప్పుడు ఖర్చులు డబ్బులు కనబడుతున్నాయి. ఒకవేళ సడన్ గా నేను ఆర్టిస్ట్ గా సక్సెస్ అయిపోయాను అనుకో, అప్పుడు నా డబ్బులతోనే గిన్నీస్ రికార్డ్ కోసం ట్రై చేసుకోవచ్చు. అందుకని నువ్వు రే రాజా వచ్చాడురా. రే రే, మీ మ్యూజిక్ డైరెక్టర్ కలిసావా? ఏమన్నాడురా? ఓకే అన్నాడురా. అవునా? నిజంగానా? అవునరా. అమ్మయ్యా, పెద్ద బాధ తీరిపోయిందిరా. ఇందాక నుంచి మేము ఒకటే టెన్షన్ పడుతున్నాం. రే, ఇంతకీ ఏ పాట పాడబోతున్నావురా? బాగా ప్రిపేర్ అయ్యావా? ఏది ఒకసారి పాడవా. పాటలే ప్రాణమని పాడనా పాటలని, పాటలే ప్రాణమని పాడనా పాటలని, గాలిలో తేలితూలు పూల తావి కాదా సంగీతం, మనసు మీతే పాట వింటే స్వర్గమే నీ సొంతం. పాటలే ప్రాణమని పాడన పాటలని. ఆయుధము
బ్రతుకు పోరులో పాటలే ప్రాణమని పాడనా పాటలని గాలిలో తేలి తూలు పూల తావి కాదా సంగీతం మనసు మీటే పాట వింటే స్వర్గమే నీ సొంతం పాటలే ప్రాణం పాడనా ఏమైందిరా ఏమైందిరా ఏంట్రా సారీరా మీ దగ్గర దాచిపెట్టాలని చూశాను కానీ నా వల్ల కాలేదురా ఫ్రెండ్స్ దగ్గర అబద్ధం చెప్పకూడదు కదా ఏంటి నువ్వు పాడతావా ఏంట్రా నాలుగు రోజులు నాతో ఉండగానే నీకు పాఠం వచ్చేసింది అనుకున్నావా అసలు సంగీతం గురించి నీకేం తెలుసురా రే మా ఇంటి కుక్క కూడా నీకంటే అందంగా మురుగుతుందిరా ఇక రాపలేదు నీకు ఎప్పుడైతే ఇటువంటి ఆశ పుట్టిందో ఇక నువ్వు నా దగ్గర ఉంటానికి వీల్లేదు వెళ్ళిపోయి డబ్బులు ఇవ్వలేదనో పనులోంచి తీసేశారనో బాధలేదురా కానీ అసలు సంగీతం గురించి నీకేం తెలుసురా అని అడిగి ఎగతాళి చేశారు నేను హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి నాకు పాడడం వచ్చని కంపెనీలు తిరిగానురా కానీ ఏ ఒక్కడు కూడా ఏది ఒకసారి పాడు చూద్దాం అని కూడా అనలేదురా ఎరా మీరు విన్నారు కదా నేను బాగానే పాడాను కదా మరేంట్రా నా మోహన్ చూస్తే పాడేవాళ్ళ లేదా నేను ఇప్పటికీ సింగర్ కాలేనా ఒకవేళ మా నాన్న అన్నట్టు నేను ఎంకిలాకులు ఎత్తుకోవడానికి కూడా పనికిరానేమోరా నీ గురించి ఇద్దట్లేమనుకుంటున్నారనేది ముఖ్యం కాదురా నీ గురించి నువ్వేమనుకుంటున్నావనేది ముఖ్యం నీ వల్ల అవుతుందిరా లేదురా ఎంతో సాధించాలని ఏదో ఆవేశంతో వచ్చేసాం కానీ ఈరోజే తెలిసింది ఏం తెలిసిందిరా మన వల్ల అవుతుందిరా ఈరోజు కాకపోతే ఏదో ఒక రోజు మనం అనుకున్న తప్పకుండా సాధిస్తాంరా లేదురా ఇంతకు ముందు కూడా ఇలాంటి అవకాశాలు ఎన్నో వచ్చినట్టే వచ్చి చేజారిపోయాయి డబ్బేరా కేవలం డబ్బేరా జీవితాన్ని నిర్ణయిస్తుంది మనలో ఎంత టాలెంట్ ఉన్నా దాన్ని వెలుగులోకి తీసుకురావడానికి తగిన చేయూత కావాలరా ఎవరో ఒకరు అండ కావాలరా కష్టాల్లో ఉన్న ప్రతివాడికి తానే స్వయంగా వచ్చి సాయం చేయడం కుదరదు కాబట్టి ఆ దేవుడు అమ్మానాలన్నీ సృష్టించాడు అలా దేవుళ్ళ కాపాడాల్సిన వాళ్లే మనల్ని గాలి కుదిలేశారంటే ఇంకెవర్రా మనల్ని కాపాడతారు ఎందుకురా ఏదేదో మాట్లాడుతున్నావు మేమంతా లేమా ఇప్పుడు నువ్వు పాటల పోటీలో పాల్గొనాలి అంతే కదా నా బుక్స్ మొత్తం అమ్మైనా సరే నేను నీకు డబ్బిస్తానరా నేను కూడా ఒక విషయం దాచాను ఇప్పటిదాకా ఈ నోటీసు బోర్డు మీద ఒక్క స్టూడెంట్ పేరు కూడా రాయలేదు కాలేజీ పరుగు తీయడానికి వచ్చాను అసలు ఫీజు కట్టలేని వాడివి నీకు చదువు ఎందుకురా వెళ్ళవతలకి గెట్ లాస్ట్ కాలేజ్ ఫీజు కట్టలేదా నాకు ముందే ఎందుకు చెప్పలేదురా చెప్తే పాపం నువ్వు మాత్రం ఏం చేస్తావురా రే నా తల తాకట్టు పెట్టానని నీకు డబ్బులిస్తానరా రేపు నువ్వు కాలేజ్కి వెళ్తున్నావు వద్దురా ముందు నువ్వు పైకి రా నువ్వు పెద్ద సింగర్ అయితే నన్ను చదివించవా ఏంటి పిచ్చోళ్ళ మాట్లాడకరా నేను 50 సంవత్సరాలకైనా సింగర్ కాగలను కానీ నువ్వు 30 సంవత్సరాలలోపు కలెక్టర్ కాకపోతే ఇంకెప్పటికీ కాలేవురా అందుకే నువ్వు చదువుకోవాలి నేను ఏదైనా పనికెళ్తానరా ఏంట్రా మీరు మాత్రమే పనిచేయగలరా నేను చేయలేనా నేను చేస్తానరా ఎంత కష్టపడైనా డబ్బులు సంపాదించి నేనిస్తానరా మీరు మాత్రం అనుకున్నదే సాధించండిరా శభాష్ రా ఎన్నాళ్లకి బుద్ధి వచ్చి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు మళ్ళీ బుద్ధి మారక ముందే మీ ముగ్గురు వెళ్ళి ఉద్యోగంలో చేరండి ఇదిగో ప్రసాదు నువ్వేదైనా కొట్లో లెక్కలు రాయవయ్యా నెలకు 1,000 2,000 జీతం ఇస్తారు ఇదిగో రాజా నీకున్న టాలెంట్ కి ట్యాంక్ బండి మీద నుంచి పాటలు పాడుకో రోజుకు 100 200 చిల్లర సంపాదించుకోవచ్చు ఏంటి చూసేవాడు ముష్టోడు అనుకుంటాడనా ఎవడో ఏదో అనుకుంటాడనుకుంటే మన కడుపు నిండదు నాయనా వాళ్ళని ముష్టెత్తుకోమంటావా
అసలు వాళ్ళ టాలెంట్ ఏంటో నీకు తెలుసా? మళ్ళీ ఇంకొక మాట మాట్లాడావో. వదిలేసామే, కొట్టు కొట్టవయ్యా. కనీసం ఇంటెద్దు కూడా కట్టుకునే స్తోమత లేని మీకు నా ఇల్లు ఇచ్చానే, దానికి నాకు శిక్ష పడాల్సిందే. పడాల్సిందే. పాపం అనుభవించాల్సిన వయసులో కష్టపడుతున్నారేం జాలిపడి మీ మేలు కోరి నేను చెబితే నా మీద చేసుకుంటారా? ఓకే ఓకే, మీ పౌరుషం నాకు నచ్చిందిరా, కానీ ఇదే పౌరుషంతో 24 గంటల లోపల నాకింతవరకు ఇవ్వాల్సినటువంటి బాకీ తీరిస్తేనే ఈ ఇంట్లో ఉండండి, లేదా మీ ముగ్గురిని మెడబట్టి బయట గెంటిచ్చేస్తాను. ఎస్. అయిపోయిందిరా, మొత్తం అయిపోయిందిరా. ఇంకెప్పుడు చదివి? పేదవాడిగా పుట్టిన వాడికి కోరికలే ఉండకూడదురా. రై పదండ్రా, వానరొచ్చి మెడపట్టుకుని బయటికి గంటేలోపే వెళ్ళిపోదాం, రండిరా. గణేష్, గణేష్ రా. మన బాధ పెట్టడం ఇష్టం లేక వెళ్ళిపోయి ఉంటాడ్రా. లేదురా, ఇంతకు ముందు కూడా ఇలాంటి అవకాశాలు ఎన్నో వచ్చినట్టు వచ్చి చేజారిపోయి, డబ్బేరా, కేవలం డబ్బేరా జీవితాన్ని నిర్ణయిస్తుంది. మనలో ఎంత టాలెంట్ ఉన్నా దాన్ని వెలుగులోకి తీసుకురావడానికి తగిన చేయూత కావాలరా, ఎవరో ఒకరు అండ కావాలరా. ఇదే పౌరుషంతో 24 గంటల లోపల నాకింతవరకు ఇవ్వాల్సినటువంటి బాకీ తీరిస్తేనే ఈ ఇంట్లో ఉండండి, లేదా మీ ముగ్గురిని మెడబట్టి బయట గెలిచేస్తాను. గొలుసు కాదురా, నా దృష్టిలో నువ్వు అమ్మ మెళ్ళో కట్టాల్సిన మంగళసూత్రం. ఏ కష్టం వచ్చినా దీన్ని మాత్రం దూరం చేసుకోవద్దు, సరేనా? గుమ్మం ముందు నుంచే తరిమేయాల్సిన సెన్ని ఇంటికి తీసుకొచ్చి ఆర్పిస్తానంటావేంటే? దీన్ని మొగ్గలోనే తుంచేయాలి. నన్ను క్షమించమ్మా, నీ ఆశను నేను నెరవేర్చలేకపోతున్నాను. ఇది కలగా మిగిలిన నా ప్రేమ గుర్తుగా ఉండడం కంటే నా ఫ్రెండ్స్ భవిష్యత్తుకు పునాదిగా ఉండడం. అవునమ్మా, ప్రస్తుతం నా కంటికి కనిపించిన నా ప్రేమ కంటే నా కళ్ళ ముందున్న నా ఫ్రెండ్సే నాకు ముఖ్యం. నా ఫ్రెండ్సే నాకు ముఖ్యం. ఇదిగోండి, అలాగే.
ఏంట్రా ఎక్కడికి బయలుదేరారు నువ్వెక్కడికి వెళ్ళావురా నేను నింటోని రోజు తిట్టి వెళ్ళిపోయాడు కదరా రాత్రంతా నిద్రపట్టలేదు ఏం చేయాలని ఆలోచిస్తుంటే సడన్ గా మామ అడ్రస్ గుర్తొచ్చింది అందుకే పొద్దున్నే లేచి మీ ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయాను మామ ఈరోజు సింగపూర్ వెళ్ళిపోతున్నారంట మన టైం బాగుంది మామ ఊరేళ్ళకి ముందే కలిసానరా నన్ను చూడగానే మామ ఎంత సంతోషపడ్డారు తెలుసారా మన విషయం అంతా చెప్పగానే ఎవడు ఆడి ఇంటూ అన్నారు ఎల్లాడు మొహాన్ని ఇసురు కొట్టని డబ్బులు ఇచ్చారా రే నువ్వు చెప్పేది నిజమేనా నిజంరా ఇదిగో ఇదిగోరా డబ్బు అయితే నేను కాలేజ్ ఫీజు కట్టేయచ్చా నువ్వు కాలేజ్ ఫీజు కట్టడం మాత్రమే కాదురా రాజా కూడా పాటల పోటీలో జాయిన్ అవ్వచ్చు రే ప్రసాద్ నువ్వు ముందు డబ్బులు తీసుకో తీసుకోరా వెళ్ళరా నువ్వు ముందే కాలేజ్ ఫీజు కట్టు ఏ రాజా నువ్వు కూడా తొందరగా వెళ్ళి ఆ పాటల పోటీకి డబ్బులు కట్టే రే ఇక మీద నుంచి మనం దేనికి బాధపడక్కర్లేదురా అన్నిటికీ మామయ్య ఉన్నారు వెళ్ళరా రే నువ్వు కూడా ఆడితో పాటు వెళ్ళరా నేను ఇంటో నాకు డబ్బులు ఇచ్చేస్తాను సరేరా సార్ ఇదిగోండి సార్ మీ ఇంటి అద్దె గెస్ట్గా వచ్చిన వాడి నువ్వు అద్దె డబ్బులు ఇస్తున్నావేంటి ఇక నుంచి నేను గెస్ట్ని కాదు సార్ వాళ్ళతో పాటు నేను ఇక్కడే ఉండబోతున్నాను నిన్ను చెడగొట్టేశారా రే ఈ డబ్బులు నీకు ఎలా వచ్చినాయో నాకు తెలియదు కానీ నీ చేతిలో డబ్బులున్నాయి ఇవి తీసుకుని వెంటనే మీ ఊరు వెళ్ళిపో వీలుగా ఉంటే వాళ్ళని కూడా తీసుకెళ్ళిపో అలా అనకండి సార్ త్వరలోనే వాళ్ళందరూ మంచి పొజిషన్కి వస్తారు అప్పటి వరకు నేను ఇక్కడే ఉండాలనుకుంటున్నాను ఏంటొచ్చది ఎన్నాళ్ళు సాధించలేదు ఇప్పుడు వాళ్ళు ఇంకా పీకేదేంటి ఆ ఎదవలకు అంత సీన్ ఏం లేదు వాళ్ళ సత్తా అంతే పొరపాటు పడుతున్నారు సార్ అడవిని తగలపెట్టే శక్తి ఒక చిన్న అగ్గిపుల్లకున్న దాన్ని తీసి వెలిగించడానికి చేయి కావాలి రాయిలో కూడా దేవుడు ఉంటాడు కానీ దానికి రూపం ఇవ్వడానికి ఓ శిల్పి కావాలి అదేవిధంగా ఎంత టాలెంట్ ఉన్నా దాన్ని నిరూపించుకోవడానికి ఒక చిన్న అవకాశం దొరకాలి అలాంటి అవకాశం వాళ్ళకి దొరికే వరకు వాళ్ళని ఆదరించడానికి కూడా ఎవరూ లేరు కనీసం ధైర్యం చెప్పడానికైనా ఎవరైనా కావాలి కదా సార్ అసలు నీకేం తెలిసిన వాళ్ళని సపోర్ట్ చేస్తున్నావురా నీకు ఈ కాంపౌండ్ అందులో ఉన్న ఈ ముగ్గురే తెలుసురా కానీ హైదరాబాద్ లో ఇలాంటి కాంపౌండ్లు ఎన్ని ఉన్నాయో ఆటలో ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలుసు నాయన చాలా మంది ఏదో పొడిచేద్దామని తల్లిదండ్రుల మాటలు వినకుండా ఇక్కడికి వచ్చి ఏమీ దొరక్క పూటకి టికానా లేకుండా లాటరీ కొడుతూ నీలాంటి అమాయకుడు కనపడితే అని ఆహా ఓహో అని పొగిడేసి ఆడి దగ్గర ఉన్నటువంటి చిల్లర కూడా కొట్టేసి తాగుళ్ళు తందనాలు చేసి చివరికి ఆడిని కూడా అలలో కలిపేసుకుంటారు నీకది అవసరమా మీరే కాదు సార్ మీలాంటి వాళ్ళు చాలా మంది కూడా నలుగురు కుర్రాళ్ళు కలిస్తే తాగి తందనాలు ఆడతారని అమ్మాయిల వెంట తిరుగుతారని అనుకుంటుంటారు కానీ ఈ రోజున్న కుర్రాళ్ళు అలా లేరు సార్ వాళ్ళు అనుకుంటే ఓ చరిత్రని సృష్టించగలరు ఏ సార్ అందరూ నోరు విప్పితే మాకు తెలీదా అని అడ్వైస్లు ఇవ్వడానికి రెడీ అయిపోతారే ఎప్పుడైనా వాళ్ళ ఆశయాలేంటి వాళ్ళు ఎందుకు ఇలా కష్టపడుతున్నారని ఒక్కసారైనా ఆలోచించారు సార్ జీవితం అనేది ఒక సముద్రం లాంటిది మనందరం ఒడ్డున నిలబడి వేడుక చూస్తున్నాం కానీ వాళ్ళు ఆ సముద్రాన్నే ఎత్తున్నారు సముద్రం లోపలికి వెళ్ళిన వాళ్ళు తిరిగి రారని మీలాంటి వాళ్ళ నమ్మకం కానీ ముత్యాలతో తిరిగి వస్తారని మాలాంటి యువకుల నమ్మకం సార్ నిచ్చినెక్కే వాడిని చూసి అలా ఎక్కొద్దు ఇలా ఎక్కొద్దు అని కబుర్లు చెప్పే బదులు వాడు ఎక్కే నిచ్చని కొంచెం కదలకుండా పట్టుకుంటే ఆ ధైర్యంతో వాడు ఇంకా ఫాస్ట్గా ఎక్కేస్తాడు కదా సార్ ఆ చిన్న సహాయమే నేను ఇప్పుడు చేయబోతున్నాను చెయ్యవయ్యా చెయ్యి వాళ్ళు ఎలాగో పాడైపోయారు కనీసం నువ్వన్నా బాగుపడతావని నీకు ఈ సలహా ఇచ్చాను కాదు నేను కూడా అలాగనే తయారవుతాను అన్నావు అనుకో నేను నిన్ను ఆపగలనా నీ ఇష్టం నాకు కావాల్సింది అద్దయ్యా అది ఎవరిస్తే నాకేంటి నువ్వైనా ఇక నుంచి సరిగ్గా తెచ్చిస్తావా ఎందుకు అడుగుతున్నానంటే ఎప్పటిదాకా ముగ్గురు కలిసి ఉంటేనే అంతంత మాత్రంగా ఉంది నాలుగోడి కలుస్తున్నావు మరి ఏంటో ఖచ్చితంగా మేము చెడిపోం సార్ తప్పకుండా సాధిస్తాం చూద్దాం చూస్తారుగా ఉంటారు హలో ఏంటి బాబు మీ ఇంట్లో టిఫిన్ ఏంటి పూరియా లేదు ఇడ్లీ మా ఇంట్లో పూరి అందుకే అడుగుతున్నా లూజు నేను ఎక్కడ కలుతున్నాను నువ్వేం అడుగుతున్నావు పూరి అంట పూరి పూరి ఏమైనా ఈ సెంట్ లేకుండా బయటకు వెళ్తే కంపు కొట్టేస్తుందిరా దీని సువాసన వేరే సెంట్ వేసుకున్నావు సరే అది వేసుకున్నావా చూస్తావా సాక్స్ రేయ్ నేను అడిగింది అది కాదురా
కవచం వేసుకున్నావా? అదా సోతావా? దా రే వద్రా వద్రా రే, నేను నమ్ముతాను, ప్యాంటి పొద్రా. చా నీ కోసం మరీ అంత రిసీవ్ చేయ రోయ్, ఇదిగో పాకెట్ చూపిస్తున్నా. ఓ బతికి ఇచ్చారా? ఇదిగో ఏంట్రా ఇది? పాకెట్ మనీరా? రే ఆ హుండీ ఏంట్రా? ఏం లేదురా, ఆ రోజు మనకి డబ్బులు వచ్చినా టైం కందలేదు కాబట్టి నువ్వు పాటలు పోటీలు పాడలేకపోయావు. అలాంటి పరిస్థితి మనకి ఎప్పటికీ రాకూడదని ఈ హుండీ. ఓకే సరేరా, నాకు టైం అవుతుంది, నేను మామ ఇంటికి వెళ్ళాలి, నేను బయలుదేరతాను. బాయ్ బాయ్. థ్యాంక్ యూ సార్. బాయ్. ఏం చెప్పమంటావురా, మామయ్య వేరే ఊర్లో లేరు కదా, అన్ని పనులు నేనే చూసుకోవాలి, పైగా అత్తయ్య ఏమో భోన్ చేసే వెళ్ళాలంది, అందుకనే కొంచెం లేట్ అయింది. ఎరా మమ్మల్ని మీ మామయ్య పరిచయం చేయొచ్చు కదా, ఆయన మనకి ఎంత హెల్ప్ చేస్తున్నారు, ఆయన కలిసి ఒక్క థ్యాంక్స్ చెప్పాలరా. అదే మామయ్య సింగపూర్ నుంచి రాగానే తీసుకెళ్ళి పరిచయం చేస్తానరా. ఓకే ఓకే. అవునరా, మీ మామయ్యకి కూతురు ఏమైనా ఉందా? ఏమీ లేదు, నిన్నంత ప్రేమగా చూసుకుంటున్నారు కదా, రేపొద్దున అల్లుని చేసుకునే ఉద్దేశం ఏమైనా ఉందేమోనని. ఉంటుందిరా, లేకపోతే వాడి ఫ్రెండ్స్ అయినా మనకే ఇంత హెల్ప్ చేస్తాడే ఏంటి కదరా. చచ్చా అలాంటిదేం లేదు, పొద్దున్న తొందరగా రమ్మన్నారు, నేను పడుకుంటాను. నాకు కూడా రేపొద్దున చాలా ఇంపార్టెంట్ పని ఉంది, పదింటికల్లా లేపేయండి రోయ్. మీ మామయ్యకి మీ కూతురు ఏమైనా ఉందా? నిన్న ఇంత ప్రేమగా చూసుకుంటున్నారు కదా, రేపొద్దున అల్లుని చేసుకునే ఉద్దేశం ఏమైనా ఉందేమోనని. చూసా చూసా ఏం లేదురా, నిద్ర పట్టకపోతే ఊరికి వచ్చి కూర్చున్నాను. అందుకని ఇలా మంచిలో కూర్చుంటావా? రారా రూమ్కి వెళ్దాం. అవును రారా, రేపు మంచి తగ్గాక నువ్వు రోజు ఇక్కడే పడుకుంది. పదండ్రా పదరా. ఇది కొంచెం రే.
నిన్ను హాస్టల్ అంత ధైర్యం ఉంటే నా లవర్ మీద సెడ్డి వస్తారా మనల్ని ఎవరు కొడుతున్నారా ఎవరు అసలేంటి గొడవ? పాపం ఆ అబ్బాయి చాలా మంచోడే, చాలా రోజుల నుంచి ఇక్కడే వ్యాపారం చేసుకుంటున్నాడు. అనవసరంగా వాళ్ళే వచ్చి గొడవ పెట్టుకున్నాడు. అవునే, రోజుకి 100-150 వచ్చాడు. పాపం అది కూడా లేకుండా చేశాడు. ఎన్ని అబద్ధాలు చెప్పావురా, మా మావయ్య ఎంత డబ్బు కావాలన్నా ఇస్తారు, దేనికి దిగులు పడకండి అని చెప్పి చివరికి ఎంగిల్ ప్లేట్లు కడుగుతున్నావు కదరా. మమ్మల్ని కన్నవాళ్ళు కూడా వాళ్ళ సౌకర్యాల గురించి మాట్లాడారు తప్ప మా ఆశల గురించి ఆలోచించలేదురా. నువ్వు కాలిపోతూ మాకు వెలుగు ఇవ్వాలనుకుంటే ఆ వెలుగు మాకు అక్కర్లేదురా, మేం చీకట్లోనే ఉండిపోతాం. ఎరా, మాట్లాడటం అయిపోయిందా? నేను అంత త్యాగం ఏం చేశానురా? నాకు తెలిసి ఈ లోకంలో తన కడుపు మార్చుకుని అన్నం పెట్టి ఆనందించేది కన్న తల్లి మాత్రమేరా. అలాంటి తల్లి స్థానంలో మీరు పస్తులుండి నాకు అన్నం పెట్టి సంతోషించారే, అంతకన్నా గొప్పగా నేనేం చేశానురా? అవునరా, నా పుట్టినరోజు జరిపించడానికి మీరెందుకు కష్టపడాలి? అలా అంటావేంట్రా, నువ్వు మా ఫ్రెండ్ అవరా? మరి మీరు నా ఫ్రెండ్స్ కాదా? అందుకని నువ్వు ఇలా నీచమైన పని చేయాలా? చేసే పనుల్లో ఏది నీచం కాదురా, ఏ పని చేయకుండా ఉండటమే నీచం. నేను సంతోషంగా ఉండాలని మీరు అనుకోవచ్చు, కానీ మీరు సంతోషంగా ఉండాలని నేను అనుకోకూడదరా? నా ఫ్రెండ్స్ ఆనందం కోసం పాచి పని చేయడం కూడా నాకు సంతోషమే. మీరు నా ఫ్రెండ్స్ అనే మాట నిజమైతే నా గురించి ఆలోచించకుండా మీ గురించి ఆలోచించట్రా. మీకు నిజంగానే సాధించాలనే పట్టుదల ఉంటే నడిచి వెళ్లే దాన్ని చూడకుండా చేరుకోవాల్సిన గమ్యాన్ని చూడండి రా. దయచేసి నన్ను వేరు చేసి చూడకండి రా, నాకు ఏమి ఇలాగే ఉండిపోవాలని ఆశగా లేదు. నేను కొంచెం డబ్బులు కూడా పెట్టాను, దాంతో చిన్న హోటల్ పెడదాం అనుకుంటున్నాను. అప్పటి వరకు కొంచెం ఓపిక పట్టండి రా ప్లీజ్. అంటే మీ మామయ్య గురించి చెప్పింది కూడా అబద్ధమేనా? చాలా బాగా యాక్ట్ చేసేవరా. మీరు నా ఫ్రెండ్స్ అనే మాట నిజమైతే నా గురించి ఆలోచించకుండా మీ గురించి ఆలోచించారా? మీకు నిజంగానే సాధించాలనే పట్టుదల ఉంటే నడిచి వెళ్ళి దాన్ని చూడకుండా చేరుకోవాల్సిన గమ్యాన్ని చూడండి. ప్రసాద్, వాట్ ఈస్ ద నెక్స్ట్ కోర్స్ ఆఫ్టర్ దిస్? ప్రసాద్ సార్, కమ్ ఆన్ ఆన్సర్ మై క్వశ్చన్. ఏంటిది? ఐ లవ్ ప్రియా. ఓకే, ఐ లవ్ ప్రియా సార్. వాట్? ప్లీజ్ గెట్ అవుట్ ఆఫ్ ది క్లాస్ సార్. ఐ సే గెట్ అవుట్ ఆఫ్ ది క్లాస్. ఏయ్, నీ ఆటలకు హద్దే లేదా? ఇప్పుడు ప్రిన్సిపల్ దగ్గరికి కంప్లైంట్ వెళ్తే నా చదివేం కావాలి? తెలిసింది కదా, ఇప్పటికైనా మర్యాదగా నన్ను లవ్ చేస్తున్నానని ఒప్పుకో. చూడు, నా మూడ్ బాగోలేదు, వేళాకోలం వద్దు, నాకు కోపం వస్తుంది. ఏంటి ఏంటి పెద్ద బెదిరిస్తున్నావు? ఇలా బెదిరిస్తే నిన్ను గట్టిగా కౌగిలించుకుని కాలేజ్ అంతా వినిపించేలా అరుస్తాను. నువ్వు ఉండవే, చూస్తావా చూస్తావా చూస్తావా. నువ్వు అంటే ఇష్టం లేదని చెప్తూనే ఉన్నా కదా, అయినా ఎందుకే వజారదాలన్నా వెంటబడుతున్నావు? పోరా. ప్రసాద్, ప్రియ చనువుగా ప్రవర్తించడం చూసి నువ్వు తన్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నావు. పాపం ప్రియ వాళ్ళమ్మ చనిపోయిన తర్వాత వాళ్ళ నాన్న కొంచెం గారాభంగా పెంచారు,
అందువల్లే అది అలా ప్రవర్తిస్తోంది. నీకు తెలుసో తెలీదో, ఆ అమ్మాయికున్న ఐశ్వర్యానికి, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవటానికి ఎంతో మంది కోటీశ్వరులు వెయిట్ చేస్తున్నారు. కానీ దానికి నువ్వే నచ్చావు. నువ్వేంట్రా అంటే ఏ, నీకు ప్రియంటే ఇష్టం లేదా? చెప్పు, దీనికి పరిష్కారం తెలియాలి కదా. నిన్నెవరు చదివిస్తున్నారు? నిన్నెవరు చదివిస్తున్నారు? మా నాన్న. ప్రియాని? వాళ్ళ నాన్న. మీ ఫ్రెండ్ కవితని? వాళ్ళ మావయ్య. చూసావా, ఇక్కడే కాదు ఎక్కడైనా సరే చదువుకునే ప్రతి ఒక్కరిని వాళ్ళ అమ్మ, నాన్న, అన్న, మామ, తమ్ముడని వాళ్ళ వాళ్ళ బంధువులే చదివిస్తారు. కానీ నన్ను చదివిస్తున్నది ఎవరో తెలుసా? నా ఫ్రెండ్. నేను కలెక్టర్ కావాలని వాడు ఎంగిల్ ప్లేట్లు కడుగుతున్నాడు. దేవుడు కూడా కానుకలు సమర్పించి అడిగితేనే వరాలిస్తాడు. కానీ మేము అడగకుండానే మాకు కావలసినవన్నీ ఇస్తున్నాడే, వాడికి ఎలా ద్రోహం చేయను? నాకు ప్రియ అంటే ఇష్టమే, లేదనట్లేదు. కానీ నాకు ప్రేమ కంటే నా లక్ష్యం ముఖ్యం. అంతకన్నా నా గణేష్ దగ్గర నిజాయితీగా ఉండడం ముఖ్యం. ఇవన్నీ తనకి అర్థమయ్యేలా ఎలా చెప్పాలి? ప్రసాద్, నువ్వేం చెప్తున్నావు? ఫ్రెండ్స్ అంటే జాలీగా సినిమాకి వెళ్తారు లేదా వేసుకున్న డ్రెస్ మార్చుకుంటారని విన్నాను. కానీ అతను కష్టపడి నిన్ను చదివిస్తున్నాడంటే అతను ఒకసారి చూడాలి. మరి మీ అమ్మ నాన్న? అలా ఎవరూ లేరు, ఉన్నవాళ్ళు కూడా నీళ్లు వదిలేశారు. ఏంట్రా? నేనొకటి అడుగుతాను, దయచేసి తప్పుగా అనుకోకురా. మా కాలేజీలో ప్రియా అని ఒక అమ్మాయి ఉంది, నన్ను లవ్ చేసింది. నేను ఆ స్థితిలో లేనని ఎంతో చెప్పి చూశాను, అయినా అర్థం చేసుకోవడం లేదు. నిన్న కోపంతో ఆమె చెంప పగలగొట్టాను, నోటికొచ్చినట్టు తిట్టేశాను. నేను అలా చేసుండకూడదురా, పాపం చాలా బాధపడింది. తనేమైనా చేసుకుంటుందేమోనని భయంగా ఉందిరా. నేను లవ్ చేస్తున్నానని ఆమెతో చెప్పనా? నేను కూడా లవ్ చేయనా? రే రాజా, అదేం అడుగుతున్నాడు విన్నావా? విజయ్ లవ్ చేయనా అని పర్మిషన్ అడుగుతున్నాడు రా. ఏం అడిగేవరా నువ్వు? ఈ ప్రపంచంలో పుట్టిన వాళ్ళందరూ ప్రేమించిన వాళ్లేరా? కానీ ప్రేమించినా అని ప్రేమ కోసం పర్మిషన్ అడిగిన మొదటి వ్యక్తివి నువ్వేరా? ప్రేమించడానికి పర్మిషన్ అడుగుతున్నావే, వద్దనగానే చెరిపేయడానికి ప్రేమ అనేది స్లేట్లు రాసే ఏబిసిడీలు కాదురా. ఇంత మనుషులు మనుషులుగా ఉన్నారంటే దానికి కారణం ఈ ప్రేమేరా? అలాంటి ప్రేమకు నేను అడ్డుపడతానరా? నిజం చెప్పాలంటే ప్రేమలో పడితే నీ లక్ష్యం ఎక్కడ దెబ్బతింటుందో అని నీకు భయం. అలా కాదురా, జీవితంలో నువ్వు గెలవాలనుకుంటే ప్రేమించరా. ఎందుకంటే ఈ ప్రపంచంలో సాధించిన వాళ్ళందరూ ప్రేమించిన వాళ్ళేరా? ఈరోజు ప్రపంచంలో కలిసి బతికే ప్రేమికులందరినీ ఎవరో ఫ్రెండేరా కలిపి ఉంటాడు. నేను నీ ఫ్రెండ్రా. ఇలా నీలో ఇంత ప్రేమను పెట్టుకుని నా కోసం అమ్మాయి మనసు గాయం చేసావే, గాయం చేసే నీకే ఇంత బాధగా ఉంటే గాయపడిన అమ్మాయి ఎంత బాధపడుతుందిరా? వెళ్ళరా, వెళ్ళి ముందు నీ ప్రేమ నా అమ్మాయితో చెప్పు. థాంక్స్ గణేష్. ఇక మీ తిత్తం చెప్పేదేంటి? ఏమక్కర్లేదు, ఇతని మనసులో నేనున్నానని తెలిసిపోయింది. నాకు అది చాలు, నాకు కావాల్సింది ఇతని మనసే తప్ప ఇతను చెప్పినట్టేం కాదు. సారీ ప్రియా, ఏదో గొప్పలో పొరపాటున మాట్లాడకరా. నేను చెప్పేది అర్థం చేసుకో. నా దగ్గరికి రావద్దు. అది గణేష్ చెప్పండి, నేను మిమ్మల్ని చూడటానికి చూడటానికి కాదు. ఏమో చెప్పేది వినొచ్చు. వీళ్ళందరూ చూసుకుని నన్ను పోరా అంటావా? ఏం చేస్తావు?
ఇదిగో మంచి నీళ్ళు తీసుకోండి. మిమ్మల్ని ఎవరు తలుచుకుంటున్నట్టున్నారండి. అవును, మిమ్మల్ని ఇంతకు ముందు ఎక్కడో ఆ రోజు టెంపుల్లో కలిసాం, గుర్తుందా? కరెక్ట్ అండి, గుర్తొచ్చింది. సారీరా, తను మా కాలేజ్ మేట్ అంజలి. నా పేరు గణేష్ అండి, క్లాస్ పెట్టేసేస్తాను. ఎవరో తలుచుకుంటున్నట్టున్నారు. నీళ్ళు తాగండి. థాంక్స్ అండి. హోటల్ ఓపెనింగ్ ఎప్పుడు? వచ్చే శుక్రవారం. ఏం పేరు పెట్టారు? ఫ్రెండ్స్ మెస్ అని అనుకున్నామండి. నేను అతన్ని తలుచుకున్నప్పుడు అతనికి ఎక్కిళ్ళు వచ్చాయి, మరి నాకు ఎక్కిళ్ళు వచ్చినప్పుడు అదెందుకో నీకు ఇప్పుడు చెప్తే అర్థం కాదు. నువ్వెవరినైనా లవ్ చేస్తావు కదా, అప్పుడు తెలుస్తుంది. రే ప్రసాద్, వాళ్ళిద్దరిని కూడా హోటల్ ఓపెనింగ్ తీసుకురా. ఏమండి, తప్పకుండా వస్తారు కదా. సార్ స్వీట్స్ తీసుుకోండి సార్, ప్రసాద్ పాస్ అయ్యాడు. ఓహో, వచ్చే నెల కలెక్టర్ ట్రైనింగ్ కి ఢిల్లీ వెళ్తున్నాడు. ఒరే గణేష్, ఆ రోజు నువ్వు నాతో ఛాలెంజ్ చేసినప్పుడు కుర్రాడివి ఆవేశంలో మాట్లాడుతున్నావు అనుకున్నాను, కానీ డబ్బు కంటే మనిషికి ఆత్మవిశ్వాసం ఉంటే ఏదైనా సాధించచ్చని నిరూపించావురా. ఇది రాజా, ఇది ప్రసాద్ కి, నీకే, ఇది గణేష్ కి. ఏంటలో చూస్తున్నావు? గణేష్ టీ షర్ట్ లో సూపర్ గా ఉన్నావు. ఎప్పుడు ఆనందం, ఫ్రెండ్షిప్ తీయని పుష్పం.
ఇక్కడ టాయిలెట్ స్క్రీన్ గా ఉంటాయంట, ఒకసారి వెళ్ళి చూడనా. ఏం మాట్లాడుతున్నారా? నేను కూడా పొద్దున్నే 6 గంటలకు ఫ్లైట్ ఉంది, టికెట్ తెచ్చుకుంటాను. ప్రసాద్ ఎలాగో కలెక్టర్ ట్రైనింగ్ కి ఢిల్లీ వెళ్ళిపోయాడు, త్వరలోనే వీళ్ళు కూడా మంచి పొజిషన్ కి వచ్చేస్తాయి. మీరు మీ ఫ్రెండ్స్ గురించి ఎప్పుడు ఆలోచిస్తున్నారు, మరి మీకంటూ ఎలాంటి ఆశయం లేదా? ఎందుకు లేదండి, ఉంది. నాతో చెప్పనే లేదు చూసారా? మీకు చెప్పుకున్నానండి, తప్పకుండా ఫస్ట్ మీకే చెప్తాను. కానీ ఇప్పుడు కాదండి, నా లక్ష్యం నెరవేరాలి, ఆ తర్వాత చెప్తాను. ఒకవేళ గణేష్ కూడా నాలాగా తన ప్రేమ విషయం చెప్పడానికి మొహమాటు పడుతున్నాడేమో, లేకపోతే తన మనసులో ఉన్నది ముందు నాకే చెప్తానని చెప్తాడా? ఓకే, తను చెప్పినట్టే తన లక్ష్యంలో గెలవని అప్పటిదాకా వెయిట్ చేద్దాం. మూగ మనస్
మనసే మాట్లాడుతుంది ప్రేమ ఎంతో బాగుందని చాలా చౌకగా దొరుకుతాయి. చీరకి కనీసం 50 రూపాయలు మిగులుద్ది. ఆ ఈ ఊళ్ళో అన్ని దొరుకుతాయి. మంచి భోజనం తప్ప. టేబుల్ చూడు ఎంత చండాలంగా ఉందో. రే ఎవరయ్యా సర్వర్ ఇక్కడ? ఇదిగో వచ్చేస్తున్నాను సార్. తొందరగా రావేబో, వీగలు ముసురుతున్నాయి. ఏమి హైదరాబాద్ బాబా నా బొంద, పేరు గొప్ప ఊరు దిబ్బ. దీనికన్నా మన రామాపురం 1000 రెట్లు నయం. చూసావయ్యా, సారెవరో తెలుసు కదా, ఘంటసాల అయిపోదామని వచ్చారే వారే వీరు. తిండి కోసం ఎంగిలాకులు ఎత్తాల్సి వస్తుందన్నాను, ఇప్పుడు ఎత్తుతున్నావు చూసావా? నువ్వన్నట్టు ఎక్కడ నువ్వు గొప్ప సింగర్ పోయి నన్ను ఓడిస్తావు అనుకున్నాను. కాదు, నేనన్నదే కరెక్ట్ అని నిరూపించి నన్నే గెలిపించావు. రేయ్ ముందు ఊరెళ్ళి ఈ శుభవార్త అందరికీ చెప్దాం, అప్పుడే నా మనసు చల్లబడుతుంది. ఓహో, ఈ మహానుభావులు కూడా ఇక్కడే ఉన్నారన్నమాట. సరిపోయింది, అందరూ కలిసే ఉంటున్నారన్నమాట. అయితే ఇంకే నీకు జీవితాంతం ఎంగిలేకులే గతి. టీవీల్లో ఏవేవో చూపిస్తున్నారు, తల్లిదండ్రుల మాట వినకుండా బయటికి వెళ్ళిపోయిన వారి గతి చివరికి ఇదేనని వీళ్ళని చూపిస్తే సరిపోతుంది. కనీసం 4 సోమరిపోతే ఎదవైనా మారుతారు. భోజనం వద్దు, మట్టి గడ్డలు వద్దు, పదవయ్యా పోదాం. రే వదిలేరా, నాన్నే కదా, తిడితే తిట్టేర్లే. ఆయన తిట్టినందుకు నాకు బాధగా లేదురా. నాకు ఆయన మీద ఎంత కోపం ఉన్నా ఈరోజు సడన్ గా ఆయన చూడగానే నాన్న అని నా మనసు ఆరాట పడిందిరా. అదే ఆరాటం ఆయన కూడా ఉంటుందనుకున్నాను, కానీ పందెంలో నేను గెలిచాను, నువ్వు ఓడిపోయావని ఆనందించారే, అది తలుచుకుంటే నేను చాలా బాధగా ఉందిరా. ఏంటి మేస్త్రి ఎంత ఆలస్యం చేస్తున్నారు? టైం ఆల్రెడీ 6 అయింది, 7 o'clock స్టేజ్ హ్యాండ్ ఓవర్ చేయాలి. సార్ 5 నిమిషాలు అయిపోతుంది సార్. త్వరగా కానివ్వండి సార్. నమస్కారం సార్. ఎవరు బాబు, ఏం కావాలి? మీ ఆడిటోరియంలో పాట పాడడానికి
ఓ అవకాశం కావాలి సార్. ఎవరికి? నీకా? ఆ నాకు కాదు సార్, నా ఫ్రెండ్ కి. ఫ్రెండ్ కి? ఎంతక ముందు కచేరీలు ఏమన్నా చేశారా? గురువు ఎవరు? అలా ఎవరు లేరు సార్, తనే స్వయంగా నేర్చుకున్నాడు. మీరు ఒక్క ఛాన్స్ ఇస్తే తను గొప్ప సింగర్ అవుతాడండి. తన దగ్గర అంత టాలెంట్ ఉందండి. ఏమయ్యా ఏదో పిల్ల చేష్టలుగా మాట్లాడటం తప్పితే ఈ సభ విలువేంటో తెలిసే మాట్లాడుతున్నావా? ఒక మంగళంపల్లి బాలమురళీ కృష్ణ, ఒక యేసుదాసు, ఒక ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అలాంటి ఫేమస్ సింగర్స్ పాడితే జనం వస్తారు, మాకు 4 రూపాయలు కలెక్షన్లు వస్తాయి. అలా కాకుండా ఇలా రోడ్డు మీద వెళ్ళే ప్రతిదాన్ని పట్టుకొచ్చి పాడిస్తే నువ్వు నేనే వినాలి. ఓ పంజయ్, ముందు ఏదైనా లైట్ మ్యూజిక్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఛాన్స్ ట్రై చేయి. వెళ్ళు. ఇదిగో మేస్త్రి, నేను ఇంటికి వెళ్ళి వస్తాను, పని త్వరగా కానివ్వండి. స్పీడ్ చేయండి. ఏంటి బాబు నువ్వు మాట్లాడేది? నువ్వు అనుకుంటున్నట్టు ఇక్కడ నా ఇష్ట ప్రకారం ఏది జరగదు. నేను ఇక్కడ ఒక సాధారణ మేనేజర్ని మాత్రమే. అయినా నువ్వు ఊహిస్తున్నట్టు ఈ ఆడిటోరియంలో కచేరీ చేయటం అంత సులభం కాదు. దీని రెంట్ ఎంతో నీకు తెలుసా? 60,000. మెయింటెనెన్స్, ఎలక్ట్రిసిటీ ఇవన్నీ కలుపుకుంటే సుమారు 90,000 దాకా అవుతుంది. ఈ డబ్బంతా ఎవరిస్తారు చెప్పు. అంటే ఆ డబ్బిస్తే ఇక్కడ పారచ్చా సార్? నీ వల్ల అవుతుందా? అవుతుంది సార్. సరే, నీ ఫ్రెండ్ కోసం నా కాళ్ళు పట్టుకున్నావు. మీ ఫ్రెండ్షిప్ కోసమైనా నేను ఏదో ఒకటి చేసి తీరాలి. సెక్రటరీ గారితో మాట్లాడి ఏదో ఒక విధంగా పర్మిషన్ నేను సంపాదిస్తా. ఈలోపు నువ్వు డబ్బు ఏర్పాటు చేసుకో, డిలే కాకుండా చూసుకో. లేదు సార్, నేను వెంటనే డబ్బులు తీసుకుని వస్తాను. వెరీ గుడ్, బయలుదేరు. థ్యాంక్ యూ సార్, గాడ్ బ్లెస్ యూ. సార్ తర్వాత ఒక చిన్న విషయం. ఏంటి గణేష్? నేను హోటల్ అమ్మిన సంగతి నా ఫ్రెండ్స్ ఎవరికి తెలియనివ్వకండి సార్. అలాగే నేను ఇప్పుడు హోటల్లో ఏ పని అయితే చూసుకుంటున్నానో ఆ పని అలాగే చూసుకుంటాను. మీరు జీతంగా ఏమైనా ఇస్తే చాలా సహాయంగా ఉంటుంది సార్. చాలా థ్యాంక్స్ అండి, వస్తాను. ఏమిట్రా నువ్వు చేసిన పని? అసలు ఏమిట్రా నీ ఉద్దేశం? చాగానికి కూడా ఒక హద్దు ఉండాలి. నీ రక్తాన్ని చెమటగా మార్చి కష్టపడి ఈ హోటల్ పెట్టుకుని దానిమీదే బతుకుతున్నావు. అది కాస్త అమ్మేసి వాళ్ళకి ఇచ్చేస్తే తర్వాత నీకంటూ ఏముంటుందిరా? నాకంటూ నా ఫ్రెండ్స్ ఉన్నారు, దానికంటే ఇంకేం కావాలి సార్? రేయ్, నా మనసుకు తోచింది చెప్తున్నానరా, ఈ లోకంలో ఎవ్వరినీ నమ్మలేము. లేదు సార్, మన మనసులో ఏమనుకుంటామో అదే జరుగుతుంది. మంచి అనుకుంటే మంచి జరుగుతుంది. అలా అని మనం అనుకుంటే సరిపోద్దా? అయినా చూడడానికి మంచివాడు ఎవడున్నాడు రా ఇవాళ? చూడలేము సార్, ఎందుకంటే అందరూ మంచివాళ్ళని చూడాలని అనుకుంటున్నారే తప్ప ఎవరు మంచివాళ్ళుగా ఉండాలని అనుకోవట్లేదు. ఏదోరా, నీ మంచి కోసం చెప్పాను, సరే నీ ఇష్టం వచ్చినట్టే చేసుకో. మనం వచ్చినప్పుడే రెడ్ సిగ్నల్ పడుతుందిరా. ఛా ఛా ఛా. సరస్వతి గానసభ రాజా సార్. ఆ రాజా గారి పాటకు మ్యూజిక్ వాయిస్తున్నది ఎవరు? నేనే సార్. ఎంత ధైర్యం ఉంటే వాడి పాటకు నువ్వు మ్యూజిక్ వాయిస్తున్నావు? సార్, రాజా మీ అసిస్టెంట్ గా సార్. ఎవరిలా చెప్పింది? నా అసిస్టెంట్ని? నువ్వు అక్కడ మ్యూజిక్ వాయించావో తర్వాత నా స్టూడియో వాకిట్ లో కూడా అడుగు పెట్టలేవు. 5 నిమిషాల్లో నేను అక్కడ ఉంటాను, నువ్వు ఇన్స్ట్రుమెంట్స్ తో సహా బయటికి వెళ్ళిపోవాలి. ఓకే సార్, ఇప్పుడే ఇక్కడి నుంచి కాల్ చేసేస్తున్నాను సార్. ఏ మణి, సత్యం, కృష్ణ, మొత్తం ఎక్విప్మెంట్ అంతా ప్యాక్ చేసి బయలుదేరండి. ఆ రాజాగాడ అసలు లహర్ గారు అసిస్టెంట్ కాదంట, ఆఫ్టర్ ఆల్ ఆఫీస్ బాయ్. ఓకే సార్. వాడికి మ్యూజిక్ గురించి ఏం తెలియదు. మేము ఈ ప్రోగ్రామ్ చేయట్లేదయా? ఏంటయా చూస్తారు? కమాన్ బ్యాకప్, త్వరగా బయలుదేరండి. రండి. ఎక్కడికి వెళ్తున్నారు సార్? లహరి సార్ అసిస్టెంట్ అని చెప్పి మోసం చేస్తావా? నీ పాట మేము వాయించవా? సార్ సార్ సార్,
నీ లైఫ్ చూస్తే నా లైఫ్ వేస్ట్ అవుతున్నాయా? సార్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ దయచేసి రండి, అందరూ వచ్చేసారు కదా. నీకు చెప్తే అర్థం కదా సార్. ఇలాంటి ఆఫీస్ బాయ్ అందరికీ వాయించడం మొదలు పెడితే చివరికి నాకు పాటే వద్దు. ఏంట్రా, నేను అప్పుడే చెప్పాను కదరా, నా తలరా తింటే నేను ఎక్కడికైనా వెళ్ళిపోతాను, వదిలేరా. ఎక్కడికి వెళ్తావు ఏంట్రా పెద్ద తలరాత? నీ తలరాతను నువ్వే రాసుకోవాలి. రై, ఈరోజు నువ్వు ఇక్కడ పాడాలని వచ్చావు గానీ వాళ్ళు వాయిస్తే గానీ పాడాలని రాలేదు. రై, వాళ్ళు లేకపోతే నువ్వు పాడలేవా? నీ వల్ల కాదా? రై, నువ్వేదో మిమిక్రీలో పెద్ద సాధిస్తానని చెప్పుకుంటున్నావే, ఇప్పుడు చూపించరా నీ టాలెంట్ ని. వినిపించే క్షణం అది రాగాలతో పలికే స్వాగతం. మా పాటే సుమా మా బృందావనం, మా సంగీతమే మా సూర్యోదయం. మా తొలి పాటనే వినిపించే క్షణం మరి రాగాలతో పలికే స్వాగతం. ఏడు స్మరములు తెచ్చి మరు వల్లే వానై గుర్తిస్తుంది మా పాట పాట. దూర వయసును కిచ్చి కవ్వించి పోతూ నవ్విస్తుంది మా పాట పాట. మీరు మెచ్చే రోజు కోసం ఎన్ని కలలో వేచున్నవి, నీ ఒక మాటలో మా బ్రతుకున్నది. మాకు ఊపిరిలోను స్వరమే పలుకు, పాటంటూ పాడని రోజు గుండెల్లో దిగులు. కన్నులు చెమరే శోకాలైనా మంచే కరుగును రాగంలోన, అమ్మల్లే లాలించేది పాటే గాయకుడు. రాదారి చీకటైనా మా దారి మారలేదు, విజయాల వెలుగులోనే పయనాలు సాగేను. Lele 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 l
పడితే తప్పు ఎగబడుతూ ఎవరస్తే ఎక్కువ ఆకలిని తప్పికని చంపు అర్జునుడై లక్ష్యాన్ని చూడు నువ్వనుకున్నది జరిగేదాకా నిద్ర పోవద్దు చేతిలో స్వామి, నేను కోరుకున్నట్టుగానే నా ఫ్రెండ్స్ అందరినీ ఓ మంచి పొజిషన్కి తీసుకొచ్చావు. అలాగే నా అమ్మును కూడా నాకు దగ్గర అయ్యేటట్టుగా చూడు స్వామి. ఆ తర్వాత నా కోసం నేను నిన్నేమి అడగను. హాయ్ గణేష్, మీరు కోరుకున్నట్టుగానే మీ ఫ్రెండ్స్ అందరూ మంచి పొజిషన్లోకి వచ్చారు. దీనికోసమే నేను ఇంతకాలం ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు నా మనసులో ఉన్నది మీతో చెప్పేస్తాను. ఇలా నేను ఇప్పుడు చెప్పగానే షాక్ అవుతాడు. షాక్ ఏమవ్వడు, గణేష్ కూడా నాలాగే తను ప్రేమిస్తున్నానని చెప్పాలని చూస్తున్నాడేమో. ఇదిగోండి సార్ మీ చైను. నా చైను, అమ్మ నాకు ఇచ్చిన చైను. మండలు తనండి గణేష్, అప్పుడే ఇలాంటి వాళ్ళకి బుద్ధి వస్తుంది. అయ్యో ఏంటండి మీరు, ఆయన పోయి కొట్టమంటున్నారు, ఎంత పెద్ద సహాయం చేశారు. ఆయన కాళ్ళకి దండం పెట్టాలండి అన్న. మీ కాళ్ళు ఏమన్నా, కాళ్ళు చూపించండి అన్న. చాలా థ్యాంక్స్. కాళ్ళు తెవదు, నన్ను వదిలే బాబు. ఏమండి ఈ చైన్ మీరు కళామందిర్లోనే కదా కొన్నారు? అవును, మీకెలా తెలుసు? దీన్ని నేనే అక్కడ అమ్మానండి. మీరమ్మారా? అవునండి, నేనే అమ్మాను. ఆ తర్వాత ఈ చైన్ తలుచుకుంటూ ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా గడిపాను తెలుసా? ఏ, తన కాబోయే కోడలికి మా అమ్మ ఇచ్చిన బహుమతి అండి ఇది. నేను అసలు హైదరాబాద్ వచ్చిందే నా మామయ్య కూతురు అమ్మ కోసం. కానీ నా ప్రేమను అంగీకరించి మాకు పెళ్లి చేయాల్సిన నా మామయ్యే దానికి విరోధయ్యాడు. ఎవరినైతే చూడాలని ఆశగా ఈ ఊరొచ్చానో తనని చూడకుండానే ఉండిపోయాను. చూడకూడదని పట్టుదలతో ఉన్నానే తప్ప ఒక్క నిమిషం కూడా తన్ని మర్చిపోలేదు. ఉప్పునే వచ్చి ఊరంతా కొట్టుకుపోయినా మట్టి వాసన పోనట్టుగా ఆమె జ్ఞాపకాలు మాత్రం నా మనసులోంచి పోలేదు. చూసే ప్రతి వస్తువులను నాలుగేళ్ల వయసులో చూసిన నా అమ్మునే చూస్తున్నాను. ఇప్పుడేనండి నా అమ్మ నాకు దక్కేటట్టుగా చూడమని దేవుని కోరుకుని వచ్చాను. నా అదృష్టం కొద్దీ మా అమ్మ నాకు ఇచ్చిన చైన్ నాకు దొరికింది. ఈ చైన్ చూస్తుంటే నా అమ్మ నాకు దక్కుతుందనే నమ్మకం నాకు వచ్చింది. తప్పకుండా దక్కుతుందండి. దక్కుతుంది కదండి. ఈ చైన్ నేను తీసుకోవచ్చా అండి? సంతోషంగా. ఇది మీ అమ్మకి నేను ఇచ్చిన పెళ్లి కానుకగా ఉండనివ్వండి. ఆల్ ది బెస్ట్. వర్షం వస్తుంది, నేను బయలుదేరుతాను. వస్తే సంతోషమే కదండి.
నీకు వర్షం అంటే ఇష్టమే కదా ఏమో తెలీదు ఇప్పుడు నచ్చట్లేదు సరేనండి మావయ్యా ఇలా చూడండి భయపడేలా నిలబడిపోయిందో ఏంట్రా అమెరికాలో ఉండాల్సిన వాడు సడన్ గా ఇక్కడ ఉన్నాడేంటా అని షాక్ అయ్యావా దీనికి ఎంత షాక్ అయ్యావే నీకోసం నేను ఒక గిఫ్ట్ కొన్నానని గుర్తుందా అది చూసావనుకో ఇంకా షాక్ అవుతావు ఏంటో చూస్తావా చూడు అవునమ్మా నా మనసులో ఉన్నది నేనే స్వయంగా అంజలితో చెప్తాను అంతవరకు మీరు ఎవ్వరు చెప్పొద్దు అన్నాడు అందుకే అతను వస్తున్నట్టు కూడా నీతో చెప్పలేదు అంజలి నీ మనసులో నేను ఉన్నాను నాకు తెలుసు కానీ ఆ మాట నీ నోటితో వింటేనే నాకు సంతోషం చెప్పు ఇష్టమే కదా ఏంట్రా అలా అడుగుతున్నావు దాని పుట్టినరోజు నాడు నువ్వు ఫోన్ చేస్తేనే అది ఎగిరి గంతులు వేసింది ఇప్పుడు తాలితో సహా వచ్చావుగా అందుకే ఆనందంతో దాని నోటి వెంట మాట రావట్లేదు ఏంటంజలి ఏం మాట్లాడడం లేదు నీకిష్టమే కదా వద్దు రాజేష్ ఈ పెళ్ళి నాకు ఇష్టం లేదు అంజలి అంజలి అలా అనక అంజలి ప్లీజ్ అంజలి నేను తట్టుకోలేను అంజలి నువ్వంటే నాకు ప్రాణం అంజలి నువ్వైనా చెప్పు మావయ్య చిన్నప్పటి నుంచి తన మీద ప్రేమను పెంచుకున్నానని అంజలి ఏంటి నీకు మాత్రమే షాక్ ఇవ్వడం తెలుసా నా షాక్ ట్రీట్మెంట్ ఎలా ఉంది నాకు ఇష్టమే మాయా అంజలి ఒప్పుకుని చూసావా ఏ నాకే షాక్ ఇస్తావా అంజలి ఆగు అంజలి 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 మర్యాదగా బయటకు వచ్చాయి ఎప్పటికైనా బయటకు వస్తావు కదా అప్పుడు దొరుకుతావులే మావయ్య ఈ నెలలోనే పెళ్లి అలా అని ఏదో అర్జెంట్ పెళ్లి జరగడానికి వీల్లేదు చాలా గ్రాండ్ గా జరగాలి అంజలి నెక్స్ట్ మంత్ ఈ టైం కల్లా మన ఇద్దరు యుఎస్ లో ఉంటాం దానికి నువ్వు ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వాలి నేను వెళ్ళి నీ వేసు ఏర్పాటు చేసేస్తాను ఓకే ముగ్గురు కలిసి వస్తున్నారంట వచ్చిన వెంటనే పెద్ద ఫంక్షన్ ఉందంట సరే సరే నాకు చాలా పనులు ఉన్నాయి సాయంత్రం కలుస్తాను సాయంత్రం కలుస్తానండి ఉంటాను అమ్మా బాగున్నారా ప్రసాద్ కలెక్టర్ అయిపోయాడు తెలుసా అది తెలిసే కదా వచ్చింది అవును నువ్వు పార్వతమ్మ కొడుకు కదూ అవునమ్మా ఎక్కడున్నాయేంటి మేమందరం కలిసే ఉంటున్నామమ్మా కలిసే ఉంటున్నారా నువ్వేం చేస్తున్నావు ప్రస్తుతం ఖాళీగానే ఉన్నాను ఖాళీగా ఉంటున్నావా ఖాళీగా ఉంటే ఈ హైదరాబాద్ లో ఎట్టాగయ్యా బతికేది అంటే మొత్తం నా కొడుకు సంపాదనతోనే మార్చాలి మార్చాలి ఒక్కొక్కటే మార్చాలి అవును ఏమిల్లయ్యా ఇది ఓ కలెక్టర్ ఉండాల్సిన ఇల్లేనా అదేనమ్మా మొత్తం రెడీ చేసేస్తాను అయిపోతుంది ఇవన్నీ లోపల సరే సరే మీరు లోపల రండి సార్
అంజలి. హాయ్ ప్రియా. ఏయ్, ఏం జరుగుతుంది ఇక్కడ? నీ లవ్ మ్యాటర్ ఏమైంది? గణేష్ కి నీ లవ్ విషయం చెప్పావా లేదా? లేదే. ఏ అందుకని? నువ్వు తొందరపడి పెళ్లికి ఒప్పుకోవడమేనా? ఏ, ఇంతవరకు అతను అమ్మాయిని చూడలేదంటున్నాడు. రేపు ఒకవేళ చూసినా ఆమెకి అతను నచ్చకపోవచ్చు, లేదా ఈ పాటికే అమ్మాయికి పెళ్ళైపోతే. అది కాదే, కొన్ని రోజులు వెయిట్ చేసి ఉండొచ్చుగా అంటున్నాను. లేదే, నేను వెయిట్ చేసే ప్రతి నిమిషం గణేష్ నాకే దక్కాలి, నాకే దక్కాలి అని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తుంటాను. నా ప్రార్థనలో అతని ప్రేమకి అడ్డు కాకూడదు. గణేష్ని తలుచుకుని నా మనసులో నేను ఒక కోట మాత్రమే కట్టించాను, కానీ అతను ఆ అమ్మాయి కోసం తన మనసులో గుడే కట్టించాడు. కోట కూలిపోవచ్చు, తప్పులేదు, కానీ గుడి కూలిపోకూడదు. అందుకే ఈ పెళ్లి ఒప్పుకున్నాను. ఇప్పుడు గణేష్ ప్రేమ ఫలించాలని మనస్ఫూర్తిగా కోరుకోగలుగుతున్నాను. ఏ, ఇవేవి గణేష్కి తెలియకూడదు. ప్రసాద్, ఎలా ఉన్నారా? బాగున్నావా? రేపు మిమ్మల్ని చూస్తుంటే ఎంత ఆనందం ఉంది తెలుసా? ప్రయాణం బాగా జరిగిందా? చూసి అన్నయ్యా. హేయ్ బుజ్జి, మీరు వచ్చారా? ఏయ్, బాగున్నావా? బాగున్నాను. అరే 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 ప్రసాద్, దా దించరా. అది ఇంకా చిన్నపిల్ల అనుకుంటున్నావా? అది పెద్దదైంది, దించు. చూసారా సార్ నా ఫ్రెండ్స్ ని? కోటు సూటు వేసుకుని మహారాజులా ఉన్నారు కదా. చూస్తున్నానరా, అవేవి నాకు కనిపించట్లా. వాళ్ళ కోసం నువ్వు పడ్డ కష్టమే నాకు కనిపిస్తుంది. అది వాళ్ళకు గుర్తుంటే చాలు. సర్లే, వాళ్ళు చాలా రోజులైంది కదా, వాళ్ళకి కావాల్సింది చూస్తూ ఉండు. నాకు పని ఉంది, మళ్ళా వస్తా. చూడు సార్, లగేజ్ లోపల పెట్టాలి రా. అలాగే. ఏమా, ఎక్కడికి వెళ్ళావు? పిల్లలు అలసిపోయి వచ్చారు, కూల్ డ్రింక్స్ తీసుకురావచ్చు కదా. అయ్యో, గుర్తులేదండి, మర్చిపోయాను, ఇప్పుడే తెచ్చేస్తాను. సామాన్ సంగతి నేను చూసుకుంటాను, నువ్వు అర్జెంట్ కానీ కూల్ డ్రింక్స్ తీసుకురావచ్చు. ఇప్పుడే వచ్చేస్తాను. ఊళ్ళో ఎప్పుడు నేను నీ గురించే మాట్లాడుతూ ఉంటాను. నువ్వు ఈ హైదరాబాద్ మన వల్ల కాదండి భరించడం. అబ్బా, నేను సార్ని అడిగి చెప్తాను. వన్ సెకండ్ సార్, కంపెనీ గెస్ట్ హౌస్ ఎప్పుడు వస్తున్నారని అడుగుతున్నారు సార్. ప్రసాద్, గెస్ట్ హౌస్ ఎప్పుడు? నా కొడుకు అక్కడికి ఎందుకు వెళ్తాడు? ఇప్పుడు వీడు ఓ పెద్ద కలెక్టర్, గవర్నమెంట్ మాకు ఇచ్చింది ఓ పెద్ద ఇల్లు, మేమంతా అక్కడికే వెళ్తాం. ఏం మాట్లాడుతున్నారమ్మా మీరు? ఇవాళ నా కొడుకు ఎవరనుకుంటారు? యావత్ భారతదేశం పేరు మారుమోగిపోతున్న పెద్ద సింగర్. వాడికి ఇచ్చే ఇల్లు ఎలా ఉంటుంది? పెద్ద రాజభవనంలా ఉంటుంది. దాన్ని వద్దంటున్నారా మీరు? మీ కొడుకు ఎంత కలెక్టర్ అయినా గవర్నమెంట్ ఇచ్చే ఇల్లు ఇంతకన్నా బాగుంటుందా మీకు? ఏమిటయ్యా, నా కొడుకు నా కొడుకు అని ఓ తగదించుకుంటున్నావు? నా కొడుకు లేదు, అసలు నీ కొడుకు ఎక్కడున్నాడయ్యా? మా వాడికి ఉన్న టాలెంట్ గురించి ఈరోజు ఇండియా మొత్తం మాట్లాడుకుంటున్నారు. ఇవాళ నీకు కారు బంగళా ఉంది అంటే అది నా కొడుకు తలవే. మరే విజయ్, మీ కంపెనీ వాడు అడిగి నువ్వు కూడా సపరేట్ గా బంగళా తీసుకోరా. అక్కడ మనల్ని ఎవ్వరూ డిస్టర్బ్ చేయకూడదు. అలా ఎవడైనా వచ్చాడు అంటే. ఎక్కడికి వెళ్ళారు? నేను ఊరికి వెళ్ళిపోతున్నా. ఎందుకు గణేష్? నాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారే తప్ప ఫ్యామిలీ అంటే ఏంటో తెలియదు. చిన్నతనం నుంచి అనాథగా హాస్టల్లో పెరిగాను, కానీ ఇక్కడ
నలుగురు ఫ్రెండ్స్ ఫ్యామిలీలో కలిసి ఉండడం చూసి ఆ ఫ్యామిలీలో నేను ఒకదానిగా ఉండబోతున్నాను అనుకుని చాలా సంతోషించాను. ఇప్పుడు జరగదేమో గణేష్. ఏమంటున్నావు ప్రియా నువ్వు? అవును గణేష్, ఎక్కడ మీరందరూ వేరైపోతారేమోనని భయంగా ఉంది. చచ్చే, అలాంటిదేం జరగదు ప్రియా. లేదు గణేష్, ఇక్కడ ఏం జరుగుతుందో నీకు తెలియదు. అలా విడిపోవడానికి ప్రసాద్ కూడా ఒప్పుకుంటే నేను అసలు వాడిని పెళ్లి చేసుకోను. అది కాదు, నువ్వేం చెప్పినా నా నిర్ణయం అంతే. నేను చెప్పే ప్రియా, ఓ హాయ్ అండి, రండి రండి. అవును, రాజా విజయ ప్రసాద్ వీళ్ళంతా ఊరి నుంచి వచ్చామని చెప్పారు. ఎక్కడ, ఎవరు కనిపించరే? వాళ్ళ అమ్మా నాన్నందరూ వచ్చారు కదా, షాపింగ్ వెళ్ళారు. అవును సార్, ఎవరు? హాయ్ గణేష్, హాయ్ రాజేష్. అంజలి, నేను ఎవరో చెప్పానా? మీ అంజలిని పెళ్లి చేసుకుని అమెరికాకి ఎత్తుకెళ్ళిపోవడానికి వచ్చాను. పెళ్ళ చెప్పనేలేదు చూసారా మీరు? చాలా అదృష్టవంతులు సార్ మీరు, మా అంజలిని పెళ్లి చేసుకుంటున్నారు కదా, మీరు చాలా లక్కీ. అవును, పెళ్ళెప్పుడు? కమింగ్ 15th. 15th? అదేంటి సార్, పెళ్ళిని ఒక్కరోజు వాయిదా వేయకూడదా? ఏ, వచ్చే 14వ తారీఖు మన ఫ్రెండ్స్ ఫంక్షన్ ఉంది, మీరిద్దరు తప్పకుండా రావాలి. ఎలా గణేష్, ఆ రోజు మా నిశ్చితార్థం కదా? ఆ ప్రోగ్రామ్ ఎలాగో లైవ్ ప్రోగ్రామే కదా, మేము టీవీలో చూస్తాం గణేష్. మా పెళ్లి విషయం సరే, మీరెప్పుడు మీ మావయ్య కూతుర్ని మాకు చూపిస్తున్నారు? మీరు అమెరికా వెళ్లే లోపలే ఈ ఫంక్షన్ అవగానే మనం అందరం కలిసి మా మామయ్య ఇంటికి వెళ్దాం. ఆ రోజు మీరు చెప్పినట్టుగానే మీరే నా కోసం పెళ్ళిని అడగాలి. వస్తారు కదా? నేను రావచ్చా సార్? తప్పకుండా సార్. నేను ఒకండి, మిమ్మల్ని నించోబెట్టే మాట్లాడుతున్నాను, రండి కూర్చోండి. లేదు గణేష్, ఈయన ఫ్రెండ్స్ ని ఇన్వైట్ చేయడానికి బెంగళూరు వెళ్తున్నాం, రాగానే ఇన్విటేషన్ తీసుకుని వస్తాం. సరే, ఆల్ రైట్ మై ఫ్రెండ్, ఓకే, సీ యు, బై. ఇది మన రాజా ఫంక్షన్ రా, మనం ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. ఓకేనా, తప్పకుండా వెళ్దాం. ఏంటి పెళ్లి కూతురా, ఇంకా రెడీ అవ్వలేదా? కొంచెం ఉండు రాజేష్, ప్రోగ్రామ్ చూసేసి వెళ్దాం. నేను ఇది చూడడానికి వచ్చాను. గుడ్, ఇప్పుడు పెళ్లి కూతురులో ఉన్నాం. సూపర్. నిజాం గ్రౌండ్స్ లో జరుగుతున్న యంగ్ అచీవర్స్ అవార్డ్ ఫంక్షన్ ప్రత్యక్ష ప్రసారం ఇప్పుడు మీరు చూడబోతున్నారు. నువ్వు చెప్పినట్టుగానే ఈ స్టేజి, ఈ జనం భలే గ్రాండ్ గా ఉందిరా. ఈ అవార్డు ప్రదానోత్సవానికి విచ్చేసిన మీ అందరికి స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు ఆ యువ సాధకులను వేదిక మీదకి రావాల్సిందిగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. రే గణేష్, నీ ఫ్రెండ్స్ ని స్టేజ్ మీదకి పిలిచి మాట్లాడమంటారు, సిగ్గుపడి నేను మాట్లాడను అని మాత్రం అనుభవక ఏంటి? అయ్యో, నాకు అవన్నీ ఎందుకు సార్? ఏంట్రాట పిచ్చోళ్ళగా మాట్లాడతావు? అటు చూడు, చూడటానికి వచ్చిన వాళ్ళే కాలు మీద కాలు వేసుకుని దర్జా కూర్చుని ఉన్నారు. నువ్వేంటి, నాకెందుకండి ఇవన్నీ అంట? ఈ స్టేజ్ ఎక్కి మాట్లాడే అర్హత నీకు కాక ఇంకెవరికి చెప్పు. నువ్వు ఆ స్టేజ్ ఎక్కి మాట్లాడాలి, నేను చూడాలి. Here they come. Please give them a big hand. మీరందరూ మామీ చూపిస్తున్న ఆదరాభిమానాలకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ సన్మానాలు సత్కారాలు చూస్తుంటే మాకు చాలా సంతోషంగా ఉంది. కానీ వాస్తవానికి
ఈ సన్మానాలు అభినందనలు చెందాల్సిందే, మాకు కాదు. విజయం సాధించిన ప్రతి వ్యక్తి వెనుక ఒక గొప్ప శక్తి ఉంటుందంటారు. మా విజయం వెనక కూడా అటువంటి ఒక శక్తి ఉంది. ఆ శక్తే మాలోని ప్రతిభను గుర్తించి మీరు తప్పకుండా గొప్ప స్థాయికి వస్తారని చెప్పి ప్రతి నిమిషం మమ్మల్ని ప్రోత్సహించింది, ఉత్సాహపరిచింది, ఈరోజు ఈ స్టేజ్ వరకు తీసుకొచ్చింది. ఆ శక్తి వేరెవరో కాదు. మా అమ్మ నాన్న. అవును, వాళ్లే లేకుంటే మేము ఈ స్థాయికి వచ్చేవాళ్ళమే కాదు. కాబట్టి ఈ పురస్కారాన్ని వాళ్ల చేతుల మీదుగా అందుకోవాలని ఆశిస్తున్నాం. రండి పిన్ని. నాన్న మీరు కూడా. ఏంటంజలి ఇది? ఇప్పుడు గౌరవనీయులైన కలెక్టర్ శ్రీ ప్రసాద్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము. ఇలా రాత్రికి రాత్రి మారిపోయారంట్రా? ఏంట్రా ఈ అన్యాయం? రే, నీకు చెబుతూనే ఉన్నాను, ఎప్పటికైనా వీళ్ళు నిన్ను నడి రోడ్డు మీద నిలబెడతారు అని. నిలబెడేశారు, అయిపోయింది కదా, ఇంకెక్కడ మనం ఒక్క క్షణం కూడా ఉండడానికి లేదు. పోదాం పోదాం. సార్, ఎందుకు సార్ కంగారు పడతారు? ఇప్పుడు ఏం జరిగిపోయిందని? ఎంతకంటే ఏం జరగాలరా? ఓర్పు వహించడానికి నువ్వు మహాత్ముడు కావచ్చు, నేను కాదు. ఏంటయ్యా, ఫంక్షన్ జరిగే చోటుకు వచ్చి గొడవ చేస్తున్నారు? చూడాలనుకుంటే నిలబడి మర్యాదగా చూడండి, లేదా బయటకు వెళ్ళిపోండి. మమ్మల్ని దోసాయి చూసావంట్రా? మనకు జరిగిన మర్యాద చూసావు కదా. అది కాదు సార్, ఇదిగో ఇంకొక క్షణం గనక నేను ఇక్కడ ఉన్నానంటే నేను హంతకుడుగా మారిపోతాను. నిన్నటి కళ నేడు నిజం, రేపు సాధన అని అంటారు. అది మా జీవితంలో నిజమైంది. ఈ వేదిక, ఈ క్షణం, కన్నవారి చేతుల మీదుగా పురస్కారం అందుకునే ఈ సంతోషము మా 15 ఏళ్ల కలగా ఉండేది. ఆ కళ కలగానే మిగిలిపోకూడదనే మా విజయానికి కారణం మా తల్లిదండ్రులు అన్నామే తప్ప నిజమైన కారణం వాళ్ళు కాదు. నిజం చెప్పాలంటే వారంతా మమ్మల్ని భారంగానే భావించారు. ఒకప్పుడు మా పేరే దండగ తిండి. అవునండి, మా నాన్న ఎప్పుడూ నన్ను తండ్రిగా ఆదరించలేదు, వీళ్ల పిన్ని వీణ్ణి తల్లిలా ఆదరించలేదు. కానీ ఎక్కడి నుంచో వచ్చిన ఒకడు మాకు అమ్మలా, నాన్నలా, స్నేహితుల్లా, చివరికి దేవుళ్లా మమ్మల్ని ఆదుకున్నాడు. న్యాయంగా ఈరోజు ఈ స్టేజ్ మీద నిలబడాల్సిన వ్యక్తి అతనే. కానీ ఆ హక్కును కూడా వదులుకొని ఏ సంబంధం లేనివాడిలా ఒక మూల నిలబడున్నాడు. ప్రతి ఒక్కరికి లైఫ్లో ఫ్రెండ్స్ వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ మాకు లైఫే ఓ ఫ్రెండ్ వల్ల వచ్చింది. మేం పెట్టిన ఒక్క పూట తిండి కోసం ఎంగిలి ప్లేట్లు కడిగి మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చాడు. ఆ ఫ్రెండ్ ఎవరనేది మీరందరూ తెలుసుకోవాలి కదా. ఇతనే మా ఫ్రెండ్ గణేష్. ఈరోజు మేమేదో గొప్పగా సాధించామని అందరూ అభినందిస్తున్నారు. లేదండి, మాకు దొరికిన ఇలాంటి ఒక స్నేహితుడు మీకు దొరికితే మీరు కూడా సాధించగలరు. నాన్న, మిమ్మల్ని దెప్పిపోడాలనో బాధ పెట్టాలనో ఇలా చెప్పడం లేదు.
మాలాగే ఎన్నో కలలతో బతుకుతున్న ప్రతి యువత ఆశలను వాళ్ల తల్లిదండ్రులైనా అర్థం చేసుకోవాలనే చెప్తున్నాను. మీ కొడుకు సాధిస్తాడనే నమ్మకం మీకే లేనప్పుడు పరాయి వాళ్ళు ఎలా నమ్ముతారు నాన్న? ప్రతి తల్లి తండ్రి వాళ్ళ పిల్లలతో మేము అలా కావాలనుకున్నాం కాలేకపోయాం, నువ్వైనా అలా కావాలరా అని చెప్తున్నారే తప్ప అసలు నువ్వేం కావాలనుకుంటున్నావురా అని చెప్పి ఎవరైనా అడుగుతున్నారా? మీరనుకోవచ్చు ఈ రోజు వీళ్ళు గెలిచారు ఆ సంతోషంలో అహంకారంతో మాట్లాడుతున్నారని. అహంకారంతో కాదు పిన్ని, ఆవేదంతో మాట్లాడుతున్నాం. నిజంగా మేం సంతోషంగా లేం పిన్ని. ఊరు నుంచి వచ్చి ఎంతో ప్రేమతో నేను చెల్లెల్ని ఎత్తుకున్నాను. అప్పుడు మీరేమన్నారు? అది వయసుకొచ్చింది, కిందికి దించరా అన్నారు. తోడబుట్టిన చెల్లెయినా దగ్గరికి తీసుకుని మాట్లాడే అవకాశం కొంత వయసు వరకే. ఆ రోజులు మళ్లీ వస్తాయా? మేం కోల్పోయిన ఆనందం మళ్లీ తిరిగి వస్తుందా పిన్ని? కన్నవాళ్ల ఆదరణ లేక వాళ్ల ప్రతిభంతా వృధా అయి ఇలాంటి సంతోషాలు కోల్పోయి ఎంతమంది పిల్లలు నిర్జీవులుగా తిరుగుతున్నారో తెలుసా? ఇదంతా ఎందుకు? కన్నవాళ్లు పిల్లల్ని సరిగా అర్థం చేసుకోనందుకు. ఏదో మాకు ఒక మంచి మిత్రుడు దొరికాడు కాబట్టే మేము పైకొచ్చాం. అందరికీ ఇలాంటి ఒకడు దొరుకుతాడా? అలాంటి వాడిని మీరు పక్కన పెట్టాలని చూశారే. మీరందరూ తన్ను అవమానపరిచినప్పుడే వీటన్నిటినీ మేము చెప్పేవాళ్ళం. అలా ఆ రోజే చెప్పినట్టయితే మీ నలుగురికి మాత్రమే తెలిసేది. కానీ ఇలాంటి స్నేహితుడు ఒకడు ఉన్నాడనేది ఈ ప్రపంచానికే తెలియాలి. అందుకే ఈ స్టేజ్ ఎక్కి చెప్తున్నాం. ఈ ప్రపంచంలో ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా మన కోసం ప్రాణాలైనా ఇవ్వడానికి సిద్ధపడే బంధం స్నేహమేనాన్న. ప్రేమ కోసం కృతజ్ఞతనే మర్చిపోయే ఈ కాలంలో కృతజ్ఞత కోసం ప్రేమనే వద్దనుకున్నాడే ఆ త్యాగానికి ఎన్ని కోట్లు కుమ్మరించినా సరికాదు. తన కోసం మేం చేయగలిగిన చిన్న సహాయం తన మామయ్య కూతురు అమ్ముని వీడితో కలపడమే. అంజలి అంతా చెప్పింది. ఆ అమ్మాయి ఎలా ఉంటుందనేది తనకి మాత్రమే కాదు మాకు కూడా తెలీదు. మా దగ్గరున్న ఒకే ఒక ఆధారం ఆ అమ్మాయి చిన్ననాటి ఫోటో మాత్రమే. అమ్మో, మీకోసం ఈ లోకంలో ఉన్న ప్రేమనంతటినీ ఒక్కటిగా చేసి తన గుప్పెడు గుండెల్లో అణుచుకుంటూ 15 సంవత్సరాలుగా ఒక ప్రేమ మీకోసం ఎదురుచూస్తూ ఉంది. తన హృదయంలో మీరు ఏ రూపంలో ఉన్నారో చూడండి. అంజలి, కింద అందరూ నిశ్చితార్థం కోసం ఎదురు చూస్తున్నారు. మీరిద్దరు ఇక్కడ కూర్చొని టీవీ చూస్తున్నారేంటి? ఆ రోజు వీడు పేదవాడన్న ఒకే ఒక కారణంతో వీళ్ళ మామయ్య వీడితో ఎలాంటి బంధుత్వం లేదని చెప్పి వదిలేశారు. ఇప్పుడు చెప్తున్నాం, మీరు ఎక్కడున్నా వినండి. ఈ రోజు మేము సంపాదించిన ఈ ఆస్తి, ఈ ఐశ్వర్యం, ఈ పేరు ప్రతిష్టలన్నీ వీడికే సొంతం. దయచేసి వీడు అమ్ముని వీడు సొంతం చేయండి సార్, ప్లీజ్. మాకు జీవితాన్ని ఇచ్చిన ఫ్రెండ్ మాకు దేవుడైతే వాడికి జీవితాన్ని ఇవ్వబోయే మీరు కూడా మాకు దేవుళ్ళంటి వారే. దయచేసి ఎక్కడున్నా వచ్చేయండి సార్. మీరు ఇక్కడే ఎక్కడైనా ఉండొచ్చు, లేదా ఎక్కడో ఉండి టీవీలో ఈ ప్రోగ్రాం చూస్తూ ఉండొచ్చు. ఎక్కడున్నా సరే దయచేసి వచ్చేయండి సార్. మా గణేష్ ప్రేమని గెలిపించండి సార్, ప్లీజ్. రే, ప్రపంచంలో ఏ మూలనున్నా నీ అమ్ముని వెతికి పట్టుకుని తీసుకొచ్చే శక్తి నీ ఒక్కడికే ఉందిరా. పిలవరా, నీ అమ్ముని పిలవరా, పిలవరా, రే పిలువురా. తనను వెళ్ళనివ్వండి. ఆ
వచ్చేసాను గణేష్, వచ్చేసాను. కన్నవాళ్లు తమ పిల్లలకి తొలి స్నేహితులుగా ఉన్న పక్షాన ప్రతి ఒక్క యువకుడు సాధకుడే. ఆస్తులకై వచ్చేను మా స్నేహం మాతో ఉండే ఆస్తులని.